ఆశ కుడికేకలు పాల్పొందలే దేవుని ఆశలు పొందుకోవడం వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రార్థన ఆరంభించుకుందాం. సర్వకృపాని దుగున ప్రియ పర్లకు తండ్రి, పరిశుద్ధమైన దేవ, విభంగా పరిశుద్ధమైన పాదముకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దేవరాజులైన ఆద్యంత రైతుడు ఆదరభూతుల ప్రభు సర్వసృష్టికి ఆదేవుడినైనా మృతులను చాంతి సముద్రంలో ఇచ్చిన గొప్ప దేవుడు రజ మీకు వందలు చెల్లిస్తున్నాం. ఆకాశం విశాలపరిచి భూమికి పునాదులు వేసి రజనైనా నన్ను నాశకరంలో జీవాయు ఉద్ది ప్రభు జీవాత్మగా మార్చిన గొప్ప దేవ మీకు స్తోత్రం. ఆకాశం ప్రభు భూమిని సముద్రంలో రజలైన జలధాన్ని కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు రజ మీకు స్తోత్రం. ఆకాశం మహాకాశ పట్టజాలిన దేవుడు రజనైనా భూమి మీద ఆకాశంలో సముద్రం మీకు ఇష్టం వచ్చింది అంతా జరిగించగల సమర్థమైన దేవుడు రజనైనా మా దేవుడు ఆకాశం మందు ఉండగా ప్రభు రజానికి ఇష్టం వచ్చింది అంత కూడా ప్రభు జరిగించగల సముద్రమైన దేవుడు కనుక రజనైనా మీ పాదశంలో కోట్లాది వందనాలు చెల్లిస్తున్నట్టు మీకు స్తోత్రం. రజనైనా సర్వాధికారి సర్వాధిపత్యం కలిగిన గొప్ప దేవుడు రజ మీకు స్తోత్రం. నిరంతరం సింహాసనాశ్రమైన గొప్ప దేవుడు రజనైనా మార్గము సత్యము జీవమైన జీవాధిపతి మా గొప్ప దేవుడు నాయన సకల ఆశ్రవచన స్తోత్రులకు మించిన మీ ఘనము ఘనమైన నామ స్తుతించబడి కాకని పలుకుచున్న ప్రభరజనైనా లేని వాటి ఉన్నట్టుగా పిలిచే దేవుడు మృతులను సజ్జులుగా లేపే దేవుడు రజ మీకు వందనాలు. అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యపరచువాడు బాహుబలి కలిగిన గొప్ప దేవుడు రజ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అధిక బలము చేసిన బాహు చేత ఎన్నో గొప్ప కార్యములు ఆయన మీరు జరిగించినటువంటి దేవుడు ఈ రోజు కూడా మార్పులేని దేవుడు రజనైనా ఈ రోజు కూడా బలమైన అడిగట్టుగా ధరించుకున్న బలమైన దేవుడు ఈ రోజు కూడా మీ శక్తి తరిగిపోలేదయ్యా మీ ప్రేమ మారిపోలేదు నాయన మీకు వందనాలు. మీరు మార్పు లేని దేవుడు వ్రజ మారిన మా ప్రియ తండ్రి నాయన మీ పాదశంలో కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. దేవరాజనైన తరాలు మన యుగాలు మన పరిస్థితులు మన మనుషులు మన ఎన్నడూ మారినటువంటి దేవుడు రజ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభరజనాయన మీ సింహాసనము స్థిరము ప్రభరజనాయన మీ రాజ్య పరిపాలన ప్రభరజ యుగ యుగంలో నిలిచేది ప్రభ మీకు స్తోత్రములు వందలు రజనాయన ఏసయ్య మీకు వందనాలు ప్రభ మీకు స్తోత్రం. రజ మీలాంటి వారు లేరని ప్రభరజ మిమ్మల్ని పోలిన వారు లేరని ప్రభు మీతో సమలైన వారు లేరని ప్రభా స్తోత్ర మీకు ఆలోచన చెప్పగలిగిన మంత్రి లేడని ప్రభ మిమ్మల్ని ఆక్షేపణ చేయగలిగిన కాపరి లేడని ప్రభరజ మీకు మీరు సాటి అని నేను నేనని ప్రభ పలికే దేవుడు రజనైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభ మీకు స్తోత్ర మాతో ఉండి మాలో ఉండి మా ముందు నడిచి ప్రభ గత 2 నెలలు కూడా రజనాయన మమ్మల్ని అందరూ కూడా నడిపించినటువంటి కీడపై నష్టం జరగకుండా రజనైన మీ కృపలో కాపుదల మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచిన గొప్ప దేవుడు రజ మీకు స్తోత్ర పరిస్థితులు ఏమైనా సరే చాలిన తండ్రిగా మీరు ఉండి ప్రభ సంరక్షించడం మీ ప్రేమని నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రం. వందలు రజనాయన వేసే 3 నెలల మొదటి దినం రజనైనా మొదటి ఉపవాస కొడుకు మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టి దేవుడు రజ మీకు వందనాలు. కృతజ్ఞత హృదయంతో రజనైన మీరు చేసిన మేళ్ళ అన్నింటిని బట్టి ప్రభరజనైనా ఇక మీ నామాన్ని ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం. రజ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ఉపవాస కొడుకున్న ప్రతి విధమైన అడ్డుగుడల ఆత్మకములన్నీ కూడా యేసు క్రీస్తునంలో పడగొట్టి లైమ చేస్తుండగా దేవస్తోత్రములు రజనైనా ఈ నెలాంతరికి ఒక గొప్ప శుభారంభం రజ బలమైన ఆత్మశక్తి బలమైన సన్నిధి ప్రసన్నత ప్రతి ఒక్కరు అనుభవించున్నట్లుగా నాయన పరిశుద్ధాత్మ దేవ యేసునంలో మా మధ్యకి దేవస్తోత్రం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసునామలో మా మధ్య మా జీవితాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ బలమైన ఆత్మశక్తితో సన్నిహితు రజనైనా మమ్మల్ని అందరినీ తృప్తి పరచమని మీ పాదశాల వేడుకుంటున్నాము. దేవరజనైనా మీ ఆత్మ ద్వారా ప్రభు ఆరాధన అంతా కూడా మీరు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం రజనైనా పాటల ద్వారా వాయిద్య ద్వారా మిమ్మల్ని పొందండి రజనైనా ప్రార్థనలు సహాయించండి అయ్యా. వాక్యం ద్వారా మాట్లాడిన స్థుతులు చివరి ప్రార్థన ఆది నుంచి అంతం వరకు ప్రభు యేసుక్రీస్తుకి మహిమకరముగా వచ్చిన ఆశీర్వాద కారణముగా మీ ఆరాధన అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పుస్తకం 34 పాట పడుకుందాం. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన అనే పాట పడుకుందాం. అన్నిటికీ ఆధారమైన వాడే నీకే ఆరాధన, ఎన్నటికీ మారని మంచివాడ కృతజ్ఞత స్తుతి ప్రార్థన, 2 నెలలు కాచిన దేవునికి కృతజ్ఞత స్తుతి ప్రార్థన.
వదనా, ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఉంటివిగా నిరంతరం ఉన్నతుడా సర్వోన్నతుడా. సెరుపులు దూతాళి పరిశుద్ధులు పరిశుద్ధులను స్వరమెత్తి పరమందు పాటలు పాడి ఆరాధించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఆయన. దేవదూత గణముల చేత నిత్యము పొగడబడుచున్న మహాపరిశుద్ధులు ఆయన పరిశుద్ధతకి సాటి అని లేనిలేదు. ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము, ఉన్నతుడా మహోన్నతుడా ఉంటివిగా నిరంతరము, ఉన్నతుడా మహోన్నతుడా. తిరుపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, తెరుపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, స్వరమేతి పరమందు పాటలు పాడిడి పావనుడా, స్వరమేతి పరమందు పాటలు పాడిడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము ధవళముగా పాదములు ప్రకాశముగా, శిరము ధవళముగా పాదములు ప్రకాశముగా, నేత్రములు జ్వాలలుగా కన్ను
నింత ధ్వని జలపాతముగా, నేత్రములు జ్వాలలుగా, కంట ధ్వని జలపాతముగా. హల్లెలూయా 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 అన్ని కలములనుందవడా, అల్పయును ఒమేగాయును అన్ని కలములనుందవడా, సర్వాధికారుండ సర్వే సజీవుండ, సర్వాధికారుండ సర్వే సజీవుండ. కమును ఉన్నత సింహాసన మందు ఉంటిని గా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటిని గా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా తొంభై ఐదో పాట పాడుకుందాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడు పవిత్ర జీవం తెచ్చాడు, అద్వితీయుడు ఆది దేవుడు. లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొను, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొను. ఓరన్నా ఓరన్నా యేసుకు సటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా, పరమును విడిచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా, మనిషి గమను పావనుడు ప్రేమించెను ప్రణమించెను, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రణమించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణము గెలచి లేచాడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణము గెలచి లేచాడన్నా, మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును, మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా
మార్గములు ఎన్నో చూపడన్నా, మార్గము తానే అన్నాడన్నా, మహిమలు ఎన్నో చూపడన్నా, మార్గము తానే అన్నాడన్నా. మరణము పాపము తొలగించును, మనిషిగా మారిన దేవుడిగా, మరణము పాపము తొలగించును. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసయ్య దైవం చూడన్నా, చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. డెబ్బై రెండో పాట పాడుకుందాం. ఎవరైనా ఉన్నారా, ఎసుటైనా ఉన్నారా, నీ లాంటి స్నేహితుడు, నా ఏసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రాణము పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరు లేరు. ఏసయ్య లాంటి స్నేహితుడు, ఆయనే స్నేహం కోరి, ఆయన స్నేహం కోరి ముందు కొనసాగుదాం. డెబ్బై రెండో పాట. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపు వారు లేరు లోకమందున, నేను కోరుకోకుండా నా కోసం తనకు తాను చేసిన సిలువ యాగం. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎదుటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపు వారు లేరు లోకమందున, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా, ప్రేమ చూపు వారు లేరు లోకమందున, నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము, నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరు వారు దొరకరు ఎంత వెతికినా, అర్హతలు లేకుండా అర్హతలు చూడకుండా, జతను కోరు వారు దొరకరు ఎంత వెతికినా, నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము, నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు. స్వార్థమేమి లేకుండా, ఫలితము ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందున, స్వార్థమేమి లేకుండా ఫలితము ఆశించకుండా, మేలు చేయువారు లేరు విశ్వమందున, ఏమి దాచుకోకుండా నా కోసము
ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము ఏమి దాచుకోకుండా నా కోసము. ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎదుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎదుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎదుటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ఎడబాయిని నీ కృపలో నడిపించిన నా దేవ, దయ కలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభు అని పాట పాడుకుందాం. నశించిపోయి నన్ను ఎంతో ప్రేమతో ఆదరించి నిత్యములో నిజ జీవుల్ని స్వాస్థ్యముగా రక్షణ భాగం వచ్చిన ప్రభు, ఎడబాయిని నీ కృపలో నడిపించిన నా దేవ, నడిపించిన నా దేవా, దయ కలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు నా నిలచిన నా పై సిద్ధం
చెల్లెంటో నా ప్రాణ మార్పెంటో నీకేమి చెల్లెంటో నా ప్రాణ మార్పెంటో ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయ కలిగి యేషు తెరి దయాసే మై జీవన్ జీతాహో. వెనకాల హిందీ పాటలో 24వ పాట పాడుకుందాం. యేషు తెరి దయాసే మై జీవన్ జీతాహో, యేషు తెరి కృపాసే మై ఆగే బడతాహో. ధన్యవాద్. 2 నెలలు కాచి కాపాడి 3 నెలలు ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ పాట పాడుకుందాం. ధన్యవాద్ యేషు తెరి దయాసే
మై జీవన్ జీతా హూ యేషు తేరే కృపా సే అబ తక్ మరా నహీ జిందా హూ మై యేషు తేరే దయా సే మై జీవన్ జీతా హూ యేషు తేరే కృపా సే అబ తక్ మరా నహీ జిందా హూ ధన్యవాద్ ధన్యవాద్ యేషు తేరా ధన్యవాద్ 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 యేషు తేరా ధన్యవాద్ యేషు తేరీ దయా సే మై జీవన్ జీతా హూ యేషు తేరీ కృపా సే ధన్యవాద్ ధన్యవాద్ యేషు తేరా ధన్యవాద్ 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 యేషు తేరా ధన్యవాద్ 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 యేషు తేరా ధన్యవాద్ ధన్యవాద్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు చేసిన మేళ్లకు నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్య అనే పాట పాడుకుందాం. ఏ పాటి వాడని నేను, నన్ను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా చేసి నన్ను ఎంతగా దీవించావు. పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యమును హృదయము సరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యమును హృదయము సరమును తీర్చావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా.
చివరిగా 127వ పాట పాడు. గడిచిన కాలం కృపలో మమ్మ దాచిన దేవా నీకే స్తోత్రం, పగలురయ్యి కనుపాప వలె కాచిన దేవా స్తోత్రం అని పాట పాడుకుందాం. గడిచిన కాలం కృపలో మమ్మ 127వ పాట. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివైనను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కరుణించిన దేవా నీకేనా స్తోత్రం, కాపడిన తండ్రి నీకేనా జీవిత కాలం స్తోత్రం అని పాట పాడుకుందాం. గడిచిన కాలం కృపలు మమ్మ గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము, మమ దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రి కనిపిస్తుందా.
అందరం ఒకరించి కళ్ళు మూసుకుందాం. గతకాలం అంతా కూడా మనందరి జీవితాలని కాచి కాపాడి సంరక్షించి 2024 రెండు నెలలు కూడా ఆయన కృపలో కాపుదల భద్రపరిచి ఎవరిని మృంగుదుననే సాతన్ ఎదురు చూస్తున్నా కూడా వాడి నోటికి అప్పగించబడకుండా ఆయన కృప చేత మనందరినీ కూడా భద్రపరిచినటువంటి గొప్ప దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎన్నెన్ని ఆత్మీయ జీవితం తుఫాన్లు చెలరేగిన భయంకరమైనటువంటి గాలులే వేచిన జడివానే కురిసిన ఈ యొక్క జీవిత ధోని ఏమాత్రం మునిగిపోకుండా ఆయన ఉన్న ధోని కనుక అద్దరికీ చేర్చేటువంటి గొప్ప దేవుడు కాపాడే నాదుడు మనలో ఉండగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువ మీకు స్తోత్రం. అన్ని పరిస్థితులకు చాలిన తండ్రివి నాయన, ఏది కూడా మీకు ఎంత మాత్రం చేయి దాటి పోలేదు రజా. మీకు అందరము కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు నెలలు మన అవసరతలు అక్కర్లన్నీ తీర్చాడు. ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇహపరముగా కానీ ఆర్థికంగా కానీ మన ప్రతి ఒక్క అవసరతలు అక్కర్లు తీర్చిన దేవుడే. ప్రతి దినము కూడా రాకపోకల్లో ఆయన కృప కాపుదల తోడుగా నిడగొంచి నడిపించిన దేవుడే. ఆయన ఆలోచన ఇచ్చి ఆయన తోడుగా నీడగా ఉండి మనకి మార్గమై మార్గాన్ని సరళం చేసి మన అందరిని కూడా నడిపించుచున్న గొప్ప దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువ మీకు స్తోత్రం. రెండు నెలలు కూడా వాక్యము చేతమని పోషించినందుకు, వాక్యము చేతమని సంరక్షించినందుకు, వాక్యములున్న ప్రతి శ్రేష్ఠమైన ఈవులు అనుభవించగలిగిన కృప ధన్యత భాగ్యము మనకు అనుగ్రహించుచున్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువ మీకు స్తోత్రం. ఇన్ని కోట్ల కోట్ల జనాంగంలో నిన్ను నన్ను చూసిన దేవుడైన, అరచేతిలో చెక్కుకున్న దేవుడు ఆయన, మన ప్రార్థనలు ఆలకించుచున్న దేవుడు, మన కన్ను లక్ష్య పెట్టుచున్న దేవుడు, ఆయన కోరిన రేవుకైన మన ఇళ్ళ ఉంచిన ఉద్దేశములన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరిచి నడిపించు దేవుడు ఆయన. నమ్మదగిన దేవుడు, విశ్వాసిత కలిగిన దేవుడు, కృపగల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువ మీకు స్తోత్రం. దేవా మీకు వందనాలు. ప్రభువ నాయన, మీ గుణలక్షణాలే మీ స్వభావాన్ని చూపించుచుండగా దేవా, మీ స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయనటువంటి దేవుడు అయ్యా, మీ గుణలక్షణాలకి వ్యతిరేక్తముగా ఏది చేయనటువంటి గొప్ప తండ్రివి నాయన, కృతజ్ఞతా స్తోత్రలేసయ్యా. దేవా మీకు వందనాలు. దేవుడు చేసిన ప్రతి మేలు కొరకు చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గతకాలం అంతా కూడా వాక్యము చేత మన అందరినీ కూడా పోషించిన దేవుడు, బలపరిచిన దేవుడే. ఈ రోజు కూడా ఏ మాటలు మాట్లాడే దలంచాడు, ఆ మాటలు వినటానికి, గ్రహించటానికి, మన అంతరంగంలో నింపుకోవటానికి ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు సహాయం చేయాలని ఎవరికి వారం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు యేసయ్య, మీ మాటలు బ్రతికించేవి నాయన, మీ మాటలు బలపరిచేవి దేవస్తోత్రం, మీ మాటలు ఆశను పుట్టించేవి, మీ కొరకు బ్రతకటానికి దేవరచనైన ఆగిపోయిన ఆరిపోయిన జీవితాలు మరలా పురుకొల్పి ముందుకొని సాగింపచేసే శ్రేష్టమైన శక్తివంతమైన మీ మాటలకై కృతజ్ఞతా స్తోత్రం లేసయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడేసయ్యా తండ్రి, నాతో మాట్లాడు ప్రభా, మీకు స్తోత్రం. చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి, పాపము నుండి నన్ను నీ సన్నిధిలోనికి, చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి, పాపము నుండి నన్ను నీ సన్నిధిలోనికి పిలచిన దైవమా స్తోత్రము, దైవమా దైవమా పిలచిన దైవమా స్తోత్రము, దైవమా దైవమా మంచిగా పిలచిన నా యేసయ్యా. లేమి నుండి నన్ను నీ కలిమిలోనికి, శాపము నుండి నన్ను నీ దీవెనలోనికి, లేమి నుండి నన్ను నీ కలిమిలోనికి, శాపము నుండి నన్ను నీ దీవెనలోనికి పిలచిన దైవమా స్తోత్రము, దైవమా దైవమా పిలచిన దైవమా స్తోత్రము, దైవమా దైవమా మంచిగా పిలచిన నా యేసయ్యా. నీ స్వరము
కరమో మంచిగా పిలచిన నా యేసయ్యా, నీ స్వరము నాకు ఎంతో ప్రీతికరము, నీ స్వరము నాకు ఎంతో ప్రీతికరము. మీ ప్రార్థన ముగించుకున్న ప్రార్థన ఏకీభవించండి. వాక్యమైన సర్వశక్తి కలిగిన ప్రభువ, ఆదిలో ధోని యుద్ధం ఉన్న వాక్యమా, కృపాశీ సంపూర్ణంగా శరీరధారి మామజ్జను నివసించిన వాక్యమా, గడ్డి ఎండిపోతుంది, పువ్వాడి రాలిపోతుంది, కానీ మీ నోటి మాట నిత్యమైన ఎక్కడిగా ఉండేవి కనుక మీకు వందనాలు. ఆకాశం వంద మీ మాట నిలకడగా ఉండేవి కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభరాజనైనా. ఆకాశం మీ వాసం భూమి నల్లకిచ్చిన గొప్ప దేవుడు రజ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభరాజనైనా. గతకాలం అంతా కూడా అనేకమైన విషయాలు ప్రభరాజ మా అందరితో సంగమగా మాట్లాడుతూ ప్రభా, భయంకరమైన పాప లోకంలో రజ్జనైనా, పాపానికి ప్రభ మీకు ఏ మాత్రం కూడా చోటు లేకుండా ప్రభరాజనైనా, పరిశుద్ధత కలిగిన జీవితాలుగానైనా, దినదినము పరిపూర్ణతలోకి ఎదిగే జీవితాలుగా రజ్జనైనా, మీకు మహిమ తెచ్చే జీవితాలుగా రజనైనా, లోకానికి వేరే బ్రతికేటువంటి జీవితాలుగా ప్రభు మా జీవితాలు ఉండునట్లుగా దేవరజనైనా, ప్రతిసారి కూడా వాక్యమంతో మా అందరితో మాట్లాడుతూ వస్తున్న దేవుడు రజనైనా, మీ మాటలే మీ చిత్తమై ఉండగా మా జీవితాల్లో నైనా, ఆ చిత్తము నెరవేర్చిన వారి పరలోక రాజ్యం నిత్యముగా ప్రభు రజనైనా నిలిచి ఉంటారు కనుక మీకు వందనలు చెల్లిస్తున్నాను ప్రభు, మీకు స్తోత్రములు వందన రజనైనా. ఈ దినముగా మీ కృపకొరకు వేడుకుంటూ రజ, మీ గుమ్మ మీద కాచుకొని వేచి ఉండగా ప్రియ పరిశుద్ధాత్మదేవ, మా అందరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. యేసులోని విషయాలు ఇద్దరు ఏది బోధించు దలంచారుగోనైనా, లోతుగా తేటగా దేవనైనా, దేవ ప్రతి ఒక్క లోతుగా గ్రహించి ఆచరించే కృపల ప్రభ వర్ధనట్లుగా దేవనైనా, మా అందరితో కూడా మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నా తండ్రి. మీకు స్తోత్రం, నిలబడ్డని మీ వాగ్దానము చేత పట్టుకొని ప్రభ మీకు స్తోత్రం రజనైనా, మీ ఆత్మశక్తితో నింపండి రజ, మీ తలంపుల ధార ఇవ్వండి, నా నోటికి మీ మాట అనుగ్రహించి మీ స్వరముగా మీ నోరుగా వాడుకోమని వేడుకుంటున్నాం. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దుష్టుని ఆటంకములన్నీ కూడా యేసు నామలో పడగొట్టిలయము చేయుచున్నగా దేవరజ, ప్రతి అంతరంగం నూరంతలుగా మీ మాటలు మాత్రం ఫలించినట్లుగా దేవస్తోత్రం. ప్రతి ఒక్కరు చెవియోగ్య మీ స్వరం ఆలకించుటకు నాయన, దేవ కన్నులు తెరిచి దృష్టించినట్లుగా ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభరచనైనా, కృప దైత్యమని మీ పాదశాలను వేడుకుంటాం మరొకసారి నాయన. ఆదరించేంతవరకు మీరు మాత్రమే మాటలు మేము పొందుకునమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యంలో నుంచి మూడు రకాల ప్రాణాల గురించి మనం ధ్యానించబోతున్నాం. మూడు రకాల ప్రాణాలు, ఒకటేమో దేవుని అంటియున్న ప్రాణం ఒకటి, రెండవది మంటిని హత్తుకున్న ప్రాణం, మూడవది దేవుని కొరకు ఆశపడే ప్రాణం. ఈ మూడు ప్రాణాల గురించి మనం ప్రత్యేకంగా ఈ మొదటి దినం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటి కీర్తనల గ్రంథం 63:8 చూసుకుందాం. కీర్తనల గ్రంథం 63:8, ఇది దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించినటువంటి కీర్తన. ఈ 63 దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన దావీదు ఏమంటున్నాడు అంటే, ఐ క్లింగ్ టు యూ లేదా మై సోల్ క్లింగ్స్ టు యూ అనేటువంటి మాట. దీనికి ఇంకొక అర్థం ఏంటంటే, ఐ ఫాలో క్లోజ్ టు యూ, ఐ ఫాలో క్లోజ్ టు యూ అంటే ఐ క్లింగ్ టు యూ లేదా మై సోల్ క్లింగ్స్ టు యూ లేదా ఐ ఫాలో క్లోజ్ టు యూ. ఈరోజు చాలా సార్లు మన జీవితాలలో, ఈ భూమి మీద బ్రతుకుతున్న మన జీవితాలలో మనం ఏమనుకుంటామంటే, మనిషికి చాలా దగ్గరగా మనం జీవించాలి లేదా మనిషిని అంటుకొని మనం బ్రతకాలి లేదా లోకాన్ని అంటుకునో, లోకాసుని అంటుకునో, లోక ధనాన్ని అంటుకునో, ఏదో ఒక దాన్ని అంటుకొని బ్రతకాలి అనేది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి చాలా ఆశ కలిగినటువంటి ప్రాణులుగా ఉంటారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మన జీవితాలలో పూర్తిగా మనం మార్పు చెందాలి, రూపాంతర అనుభవంలోకి మార్చబడాలి అంటే, గతంలో ఉన్న మన మనుజాసలు, గతంలో ఉన్న ఐగుప్త ఆశలు, గతంలో ఉన్న లోకాశలు, ఇవన్నీ కూడా మన జీవితం నుంచి పూర్తిగా అంతరించిపోయి ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన మన జీవితాలలో దేని కొరకైనా ఆశ మనలో పుట్టాలి అంటే, దేవుని కొరకైనా ఆశ అంటే దేవుని అంటి ఉండాలంటే, ఏమాత చిన్న బిడ్డ తల్లిని అంటి ఉంటే ఎంత సురక్షితంగా ఫీల్ అవుతుందో, చిన్న బిడ్డ తల్లిని హత్తుకొని ఉంటే ఎంత గాఢ నిద్ర సంతోషముగా సౌండ్స్ బెట్లాగా పోతుందో, చిన్న బిడ్డ తల్లిని అంటుకొని ఉంటే ఎట్లాగ ఏమాత్రం భయం లేని ఒక ధైర్యంతో బ్రతుకుతుందో, చిన్న బిడ్డ తల్లిని అంటి ఉంటే ఏమాత్రం ఇక బాధలు కష్టాలు ఏమీ తెలియకుండా ఎంతో సంతోషంగా బ్రతుకుతుందో. ఈరోజు సంగమ యేసుక్రీస్తు ప్రభు మనని విమోచించినటువంటి విమోచకుడు, ఆయన మన రక్షించిన రక్షకుడు, ఎక్కడి నుంచి పాదిక నరకము నుంచి పరలోక రాజ్యానికి మనం చేర్చినటువంటి దేవుడు, చీకటి నుంచి వెలుగులోనికి మనం తెచ్చిన దేవుడు. కాబట్టి ఇంత గొప్ప దేవునికి ఈరోజు ఏంటి మన ప్రతిస్పందన ఆ ప్రేమకి అంటే, ప్రభువా
ఈరోజు ఎంతగానో నన్ను ప్రేమించే చుక్కరక్తం మిగుల్చుకోకుండా నీ కొరకు నా కొరకు దారబోసిన దేవుడు కదా, దానికి ప్రతిస్పందనగా భక్తుడు ఏమంటాడు దావీదు అంటే, ప్రభువా నేను నీకు అంటి ఉంటానే, నా ప్రాణము నేను అంటి ఉంటుందంటే ఏమాత్రము కూడా లోకానికి ఎక్స్పోజ్ కాకుండా నా ప్రాణము ఏమాత్రం, ఎంతమంది భార్యలు ఉన్నా వాని అంటి ఉండకుండా, ఎంతమంది కుమారులు ఉన్నా సరే వాని అంటుకొని నేను బ్రతకకుండా నా ప్రాణము దేవా నన్ను విమోచించిన వాడవయ్యా, అడుగడుగున నా యొక్క మార్గంలో నన్ను కలుసుకొనిచ్చిన దేవుడు, అడుగడుగున నా ప్రతి పరిస్థితులలో కూడా నన్ను ఆదుకుంటున్న దేవుడు, నా కష్టకాలంలో రక్షణ కనబడిచిన దేవుడు, ఆపత్కాలంలో పనస్సాలో దాచించిన దేవుడు, కాబట్టి ప్రతి బాధలో ఇబ్బందిలో కూడా నాకు నివారణ ఆదరణ కలగజేసిన దేవుడు అయ్యా, కాబట్టి నా ప్రాణము మనస్సు జీవము ఇమ్ముడు ఒకటే, కాబట్టి నా ప్రాణము నన్ను విమోచించిన నా దేవుని అంటి ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు. అంటే నీ యొక్క దావీదు యొక్క ప్రాణము దేవుని యొక్క ప్రాణముతో అంటి ఉండే విధముగా, లేదా దావీదు యొక్క ప్రాణము దేవునితో అంటి ఉండే విధంగా, అంటే ఈ అంటి ఉండే విధంగా ఏం మనం ఆలోచించాలి, ఏం ధ్యానించాలి అంటే, ఈ యొక్క ప్రాణము అనేది, ఈ యొక్క మనస్సు అనేది భయంకరమైన యుద్ధ రంగం సంగమ. చాలా సార్లు మనం ధ్యానం చేశాం ఈ మనస్సు అనే యుద్ధ రంగంలోనే సాతడు అనేక విధమైన అగ్ని బాణాలని వాడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చొప్పిస్తాడు. ఈ అగ్ని బాణాలకి ఎవరైతే తీసుకుంటారో వారి మనస్సు లేదా ప్రాణము కలుషితం అయిపోయి భయంకరమైన వేదనలు, భయంకరమైన పోరాటాలు, భయంకర ఆరాటాలు, భయంకరమైన కలవరాలు, దిగులు, ఇవన్నీ చింత, ఇవన్నీ కూడా మనసులో నిండిపోతాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనసులో నిండిపోతాయో ఈ మనసు సమాధానం కోల్పోతుంది. ఎప్పుడైతే మనసు సమాధానం కోల్పోతే నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రయాణించడానికి ఇక నీ జీవితాన్ని నడిపించుకునేటువంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన ప్రాణాత్మ దేహాలలో మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సి మనస్సుని లేదా ప్రాణము లేదా జీవం. కాబట్టి ఈరోజు దావీదు ఒక జ్ఞానపూరితంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణము నా దేవుని అంటి ఉంటుంది, ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, నా దేవుడు లోకాన్ని జయించిన వాడు, నాకు ముందుగా నడిచిన వాడు, నన్ను నడిపించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి నా ప్రాణం అంటే నా మనస్సు ఏది యుద్ధరంగంగా నియమించబడిందో ఆ యుద్ధరంగం అనే మనస్సు, యుద్ధరంగం అనే ప్రాణము నా దేవుని అంటి ఉండ చేస్తే అప్పుడు ఆ దేవుని యొక్క సమాధానము నా యొక్క మనసులో ఏలబడి చేసేటట్టు బట్టి ఆ సమాధానము చేత ఆయన ఆలోచన పొందుకొని నేను ముందుకు కొనసాగటానికి నాకు అవకాశం ఉంటుంది అని దావీదు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతమైన మాట దేవునితో ఆ యొక్క చెప్తున్నాడు. ఇది కూడా ఈరోజు మనం చెప్పవలసిన వారమై ఉన్నాం ఈ మాట. అయితే ఇక్కడ చూస్తే యూదారణ్యంలో ఎందుకు వెళ్ళాడు దావీదు, యూదారణ్యంలో ఏంటి, యూదారణ్యంలో స్పెసిఫిక్ గా మనం చూస్తే చాలా మంది కూడా హైడింగ్ ప్లేస్ అంటారు యూదారణ్యం అంటే, ఒకవేళ శత్రులకి భయపడి లేదా పరిస్థితులకు భయపడి ఇంకా దేనికో భయపడి ఒకళ్ళ మనిషి ఉంటే వారు ఏం చేస్తారు, యూదారణ్యం ఒక హైడింగ్ ప్లేస్. హైడింగ్ ప్లేస్ అంటే దేవుణ్ణి ఆశ్రయించే ఒక స్థలము, దేవుని ఆశ్రయించి మరుగుగా అంటే దాగుకొనగలిగిన ఒక స్థలమే యూదారణ్యం. కాబట్టి దావీదు ఎందుకు యూదారణ్యంకి వెళ్ళాడు అంటే, ఈ సౌలు అనుక్షణం కూడా దాన్ని తరుముతూ దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏది హైడింగ్ ప్లేస్ గా ఉందో, దాచబడిన స్థలము అంటే దేవుడి ఆశ్రయంగా ఉండి తన ప్రాణాన్ని కాపాడే తన్ని దాచేటువంటి ఒక హైడింగ్ ప్లేస్ యూదారణ్యం. కాబట్టి యూదారణ్యంకి తప్పించుకొని పలు మార్లు కూడా వెళ్ళినటువంటి అనుభవం కలిగినటువంటి దావీదు. ఇక్కడ మనం ఒక మాట మనం ధ్యానం చేస్తే ఏమంటున్నాడు దావీదు 63వ కీర్తన మొదటి వచనంలో అంటే, దేవా నా దేవుడవు నీవే, వేకు అని నేను వెతుకుదును, ఎందుకు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి. ఇక్కడ మనం కీర్తన మొత్తం చూస్తే ఆశ 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 హోప్. ఏంటి ఆశ, దేని కొరకు దావీదు ఆశ, దేవుని కొరకు మాత్రమే దావీదు ఆశ. ఈరోజు చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కొంతకాలము రక్షింపబడిన తర్వాత దేవుని కొరకే చాలా ఆశపడి దేవుని కొరకు ఏదైనా చేయాలని తాపత్రయపడతాం. మెల్లిగా కొంతకాలం నడుస్తూ ఉన్నప్పుడు మన ఆశలు మారిపోతాయి. అంటే దేవుని మీద ఆశపోయి మనిషి మీద, దేవుని మీద ఆశపోయి ధనము మీద, దేవుని మీద ఆశపోయి లోకం మీద, లేదా దేవుని ఆశ కొల్పి ఇంకా దేని మీద మన ఆశలు మారిపోతుంటాయి. కానీ దావీదు ఏమంటాడు తెలుసా, ప్రభువా నీవే నా దేవుడు, నేను నిన్ను వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నాను, నీ బలము నీ ప్రభావం చూడాలి. పౌలు కూడా
దేవుని యొక్క జ్ఞానము కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకునే తెలుసా? పునరుత్థాన బలాన్ని పొందుకునే నిమిత్తం అంటే బ్రతికుండగానే పునరుత్థాన బలము తన జీవితాన్ని అనుభవించడానికి సమస్తము నష్టంగా ఎంచుకునే ఈ భక్తులందరూ ఎవరు అంటే దేవుని మీద మిక్కుటమైన ఆశ కలిగిన వారు, మిక్కుటమైన కోరిక కలిగిన, దేవుని కోరికే ఆశ కలిగిన వారు. దేవుని సంబంధమైన చూడాలని, దేవుని సంబంధమైన వెతకాలని, దేవుని సంబంధమైన పొందుకోవాలని, దేవుని వాడిదిల్లాలని పూర్తి దేవుణ్ణి దేవుని ఆశ్రయించిన దేవుని సెంటర్ గా కలిగినటువంటి జీవితాలు ఈ జీవితాలు. అందుకనే చరిత్రకు ఎక్కారు ఈ యొక్క జీవితాలు అన్ని కూడా. అంటే నీవే నా దేవుడు అయ్యా. ఈరోజు చాలా సార్లు కొంతకాలము ఒక దేవుడు మనకి ఆ తర్వాత సత్య మార్గంలోకి వచ్చాక నిజమైన దేవుడు ఏసని ఆయన రక్తంలో మనం కడగబడిన తర్వాత ఏసే దేవుడుగా కొలుస్తాం. కొంతకాలం అయ్యాక అపవాది భయంకర శోధన చేత మళ్ళీ ఏం చేస్తామంటే ఏసును విడిచి ఇంకా దేనికో అంటే మార్పు చెందుతూనే ఉంటుంది మన జీవితాలు. దేవుళ్ళని కూడా మారుస్తూనే పోతాం. చివరికి అంతం ఎక్కడ ముగుస్తా అనేది ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ దావీదు ఎందుకంటే దేవా నా దేవుడవు నీవే, ఎప్పటి వరకు? నా చివరి శ్వాస వరకు నా దేవుడవు నీవే. నేను నిన్ను వెతుకుతాను, ఏ వెతుకుతాను అయ్యా? నీ బలము నేను తెలుసుకోవాలి దేవా, నీ ప్రభావము నేను చూడాలి దేవా. అందుకే ఆశతో నేను నిన్ను వెతుకుతున్నానని ఒక మాట పలుకుతూ ఇంకొక మాట పలుకుతూ రెండవ వచనం ఏంటంటే నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొని ఉన్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు, అంటే నీళ్లు లేని దేశం అంటే ఏంటంటే ఇప్పుడు యూదా అరణ్యములో మందిరము లేదు, యూదా అరణ్యం దేవుని సన్నిధి లేదు. యూదా అరణ్యంలో దావీదు ఎప్పటిలాగా దేవుని మందిరం చేలి ఆరాధించేటువంటి స్థితి కూడా లేదు. కాబట్టి నీళ్లు లేక ఎండి ఉన్నటువంటి ఆ యొక్క నీళ్ళకి ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది ప్రభువ. అంటే తన పరిస్థితి గురించి మాట్లాడుతున్న ప్రభువ, అంటే నీళ్లు ఒక జీవితానికి ఎంత అవసరమో బ్రతకటానికి, నీళ్లు ఎంత ఆధారమో మనిషి జీవించటానికి, అట్లాగే ఆత్మీయముగా ఈ యొక్క మనము బ్రతకటానికి దేవుడు మనకి చాలా అవసరము, దేవుని సన్నిధి మనకి చాలా అవసరము. కాబట్టి నీళ్లు లేని దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది ప్రభు. అంటే మీ సన్నిధి అంటే ఈ బ్రతకటానికి ఏది ఆధారమో ఆ ఆధారము లేకుండా ఉన్నటువంటి ఏ దేశమందు ప్రభువ నా ప్రాణముని కొరకు తృష్ణ కొనుచున్న, అన్ని వైపుల ముట్టడి, అన్ని వైపుల తరమబట్టమే, అన్ని వైపుల చీకటి, అన్ని వైపుల ఏం జరుగుతుంది, ఎప్పుడేం కలుగుతున్నటువంటి అర్థం కాని ఒక భయంకరమైన పరిస్థితుల మధ్యలో అంటే దేవుని యొక్క ఆధారం, బ్రతకటానికి ఆధారం, జీవించక ఆధారమైన దైవ సన్నిధిని నీరు లేని దేశమందయ్యా నా ప్రాణముని కొరకు తృష్ణ కొనుచున్నది అని దావీదు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ తర్వాత దావీదు అంటున్న మాట ఇంకోటి ఏంటంటే ఈ వాక్యానికి అనుగుణంగా చూసుకుంటున్నాం, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని అండర్లైన్ చేసుకోండి. మన మంచం మీద ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? చాలా సార్లు యవనస్తులు అయితే, యవనస్తులని చెప్పక్కర్లే, అందరూ మంచానికి ఎక్కగానే ఇక తలంపులు పరిపరి విధాలుగా పోతే మనము నిద్రించినా మన మనసు నిద్రించదు సంగమా. మన మనసు 24 అవర్స్ పని చేస్తూనే ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ లేదు, స్విచ్ ఆఫ్ చేసే స్థితి కూడా లేదు, కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ ఉదయమంతా కూడా ఏ పని పాటలలో బిజీ అయిపోయావో రాత్రిని పడుకున్నాక అవే తలంపులు, అవే జానము, అవే కోరికలు మనస్సు కంటిన్యూస్ గా అవి ప్రాణంలో లేదా మనస్సులో అవి రెట్టించబడుతూనే ఉంటాయి, మనస్సును రెట్టించబడుతూనే ఉంటాయి. కానీ దావీదు అంటాడు చూడండి, మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. నా మంచం మీద ఈరోజు ఎంతమందికి ఉంది దేవుని జ్ఞాపకాలు? మంచం మీద పడుకోగానే వ్యర్థమైన జ్ఞాపకాలు ఎన్నో, వ్యర్థమైన కోరికలు ఎన్నో, ఎవరు చూడట్లేదు కదా, వ్యర్థమైన తలంపులు ఎన్నో మంచం మీద, వ్యర్థమైన ఆలోచనలు ఎన్నో, వ్యర్థమైన తృష్ణ కొని స్థితిగతులు ఎన్నో. చాలాసార్లు మంచం మీద వెళ్ళగానే పైకి క్రైస్తవులే కానీ మనస్సు దేవుడు ఒకవేళ చూస్తే భయంకరమైనటువంటి పాప తలంపుల చేత బంధించబడిన వారు లేకపోలేదు సంగమ. దైవచిత్తం కాని ఊహాగానాలు, దైవచిత్తం కాని ఎన్నెన్నో కోరికలు, దైవచిత్తం కాని ఏవేవో ఆశలు, ఇవన్నీ కూడా మనసులో నింపబడితే ఎప్పుడైతే రాత్రి మంచం మీద పరుండినప్పుడు ఈ యొక్క మనసులో ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ దావీదు అంటున్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాము నిన్ను జానించున్నప్పుడు. ఇది వట్టిగా మాట్లాడలేదు, మనం చాలా వట్టి మాటలు మాట్లాడతాం. కానీ దావీదు తను ఏది చేస్తున్నాడో అదే మాట్లాడుతున్నాడు తెలుసా. నా మంచం మీద నా దేవుని జ్ఞాపకం చేసుకున్నంటే ఉదయమంతా కూడా తరమబడిన అనుభవంలో సౌలుతో రాత్రి పూట దొరికింది. దేనికి దొరికింది తెలుసా?
దేవుని జ్ఞాపకం చేసుకోవటానికి రాత్రి మంచం మీద, ఆ తర్వాత ఈ యొక్క రాత్రి జామని దేవుని ధ్యానించటానికి అవకాశం దొరికినప్పుడు రాత్రి అది వినియోగించుకుంటూ అంటున్నాడు, కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉదయమంతా తరమబడ్డనయ్యా, కానీ రాత్రి వేళ రాత్రి జాములు నేను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నదయ్యా. ఈరోజు మనం తృప్తి కొరకు అనేక విధాలుగా వెతుక్కుంటాం మనకి తృప్తి కలగటానికి ఎన్నెన్నో, కానీ దావీదు తన భయంకర పరిస్థితుల్లో తృప్తి కలగటానికి తన ప్రాణము తృప్తి చెందడానికి ఏమెత్తుకున్నాడు తెలుసా? మంచం మీద దేవుని ధ్యానించటం, రాత్రి జాములు ఎందు దేవుని ధ్యానించి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన దావీదు జీవితంలో ఆయన చేసిన మేళ్ళు, దావీదు కలిగిన సంకల్పము, ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమి తెలుసా? పొద్దునంతా తరమబడ్డ బలహీన పడ్డాడు, రాత్రి దేవుని ధ్యానించిన వేళ క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఏమైంది తన జీవితం అంటే తన ప్రాణము తృప్తి పొందుచున్నది, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. చూడండి, ఈరోజు నీ బలహీనతలో బలం ఎప్పుడు? నీ దేవుని ధ్యానించినప్పుడే. నీ బలితులు ఎప్పుడు బలం పొందుకోగలుగుతావు? రాత్రి జాములు ఎందు దేవుని, ఆయన క్యారెక్టర్ని నువ్వు ధ్యానం చేస్తూ ఆయన్ని గణపరుస్తున్నప్పుడే. ఎప్పుడు బలం పొందుకుంటావు అంటే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకొని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ ప్రాణము తృప్తి పొందుచున్నది. ఒకసారి నీ ప్రాణం అంటే ఏ ప్రాణము? దావీదు ప్రాణము దేవుని అంటి ఉందో ఆ ప్రాణము ఎప్పుడైతే దైవజ్ఞానము తృప్తి పొందుచున్నదో ఆ తృప్తి పొందినటువంటి ప్రాణము ఇక ఏమవుతుందంటే అప్పటి వరకు ఒకవేళ వేదన పాటలే, ఒకవేళ వేదన దుఃఖముతో కూడిన జీవితమే కావచ్చు, కానీ ఎప్పుడైతే ఆయన జ్ఞానములో కొరువు మీద దొరికినట్లుగా ప్రాణము తృప్తి పొందుచుందో అప్పుడు వెంటనే తన పెదవులు ఉత్సాహించడం స్టార్ట్ చేశాయి. ఇది సీక్రెట్ సంగమ సీక్రెట్. నాకు దుఃఖమే దుఃఖము, నాకు విచారమే, నాకు ఎప్పుడు కూడా వేదన ఆవేదన, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నా జీవితం అంతా బ్రతకంతా ఇంత అనుకుంటున్నావేమో. కానీ దావీదు కూడా తరమబడిన అనుభవాలు ఏమి మంచివి కావు సౌలు చేత, అన్యాయముగా ఒక గొప్ప మేలు చేస్తే అన్యాయంగా తరమబడుతున్నటువంటి పరిస్థితులలో ఆ తరమబడుతున్న వేళ వేదనతో బలహీన పడ్డాడు. కానీ రాత్రి జామైన మంచం ఎక్కినప్పుడు దావీదు తన దేవుని జ్ఞాపకం చేసుకుని ఒక మంచి సమయం దొరికింది. మంచి సమయం రోజు దావీదు యొక్క మనసు ఎండసా టైం దొరికితే దేవుని సన్నిధిలో దేవుని ధ్యానం చేయటానికి సమయం అంతా వాడుకునేవాడు. మనం టైం దొరికితే చాటింగ్లు కదా, టైం దొరికి చిట్ చాట్, టైం దొరికితే ఎక్కడో వెళ్ళాలి, టైం దొరికితే ఈ షాపింగ్ ఆ షాపింగ్ ఎన్నెన్నో టైం వృధా చేసే పనులు చేస్తాం. కానీ దాని టైం దొరికితే తన దేవుడు ఏ దేవుని మీద తన ప్రాణం అంటి ఉందో ఆ దేవుని ధ్యానించటానికి తను చాలా కూడా ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ ధ్యానించే వేళ తన ప్రాణము తృప్తి పొందింది. ఆ తృప్తి పొందిన ప్రాణము లోనించి వచ్చింది ఉత్సాహించేటువంటి పెదవులతో ఒక గానము. హల్లెలూయా. ఇక్కడ ఉత్సహించే పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, ప్రభువా ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఇవి మర్చిపోవాలంటే మీ జ్ఞానము నా ప్రాణానికి తృప్తినిచ్చిందయ్యా. ఎప్పుడు నా ప్రాణం తృప్తి పొందిందో వెంటనే నా పెదవులు ఉత్సహించి గానము చేసి నా దేవుని ఘనపరిచాయి ప్రభా. నా జీవిత కాలం అంతా మిమ్మల్ని స్తుతిస్తానంటున్నాడు. ఒకటి అంటే సంతోషాన్ని ఇచ్చింది దావీదుకి దేవుని యొక్క జ్ఞానము, తృప్తినిచ్చింది దావీదుకి దేవుని యొక్క జ్ఞానం. మూడవదిగా అంటున్నాడు ఉత్సహించే పెదవులతో గానము చేయడం కృపనిచ్చింది దేవుని గురించిన జ్ఞానం. నాలుగవది అంటే నా జీవిత కాలం అంతా నేను స్తుతించే ఆ కృపనిచ్చింది దేవునితో ఆ యొక్క సమయం గడిపినటువంటి ఆ జ్ఞానం. ఆరోదిగా అంటున్నాడు దావీదు నీరెక్కడ చూడండి సరైన జొచ్చి ఉత్సాహాధ్వం చేస్తుంది. ఐదవది ప్రొటెక్షన్ దొరికింది. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించడం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఏమేమి దొరికింది దావీదుకి? యూదారణ్యం అంటే హైడింగ్ ప్లేస్ అంటే దేవుని ఆశ్రయంగా కలిగిన ఒక దాగు స్థలము, ఒక దాగు స్థలము. ఆ స్థలంలో దావి పారిపోయినప్పుడు ఆ నీరు లేని దేశమందు అంటే ప్రతికూల వ్యతిరేక పరిస్థితుల మధ్యలో దావి యొక్క ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొని ఉన్నదంట. అయ్యో నాకు మందులు లేదు, అయ్యో నాకు సన్నిధి లేదు, అయ్యో నాకు ఇది లేదు అని ఇష్టం వచ్చి ప్రవర్తించలే. కానీ ఆ నీరు దేశమందు కూడా దావీదు దేవుని ధ్యానం చేసి ఆ తృప్తి పొంది బలపరచబడి అంటున్నాడు ప్రభా నీవేనా ప్రొడక్షన్. ఏ పరిస్థితులు అయినా సరే నీవేనా ప్రొడక్షన్. ఈరోజు ఒక్కొక్క మాట మనం ధ్యానం చేద్దాం. దావీదు ప్రాణము దేవుని అంటి ఉన్నది అంటే దేవుని అంటి ఉంటామని ఏంటి? ఆయన ప్రొటెక్షన్, ఆయన ద్వారా కలిగే సోర్సెస్ రిసోర్సెస్ అన్ని కూడా
దావిద దేవునిలో నుంచి అనుభవించగలిగిన కృప అనుభవించినట్లుగా దావిద ప్రాణము దేవుని మాత్రమే అంటి ఉన్నది. అంటే ఏ భయము కలిగినా కూడా అభయం ఇచ్చే దేవుని యొక్క ఆ సన్నిధితో తన ప్రాణం అంటి ఉన్నది. నా తర్వాత ఏ గందరగోళ పరిస్థితి అయినా సరే గొప్ప ఆదరణ కలుగ చేసేటువంటి దేవుని తన ప్రాణం అంటుకొని ఉన్నది. కాబట్టి ఏ పరిస్థితి అయినా కూడా చెక్కు చెదరకుండా నిలబడగలిగిన ధైర్యము దావిద సంపాదించాడు. అంటే ఒక్కటి రహస్యం, దావిద యొక్క ప్రాణము దేవుని మాత్రమే అంటి ఉన్నది. సంగమ, ఈరోజు నీ ప్రాణము ఎవరి మీద అంటి ఉన్నది? అసలు నీ ప్రాణములో త్రాణ ఏదైనా ఉందా? నీ ప్రాణం తృప్తి అనేది ఏదైనా కలుగుతుందా? నీ ప్రాణంలో నెమ్మది ఉందా? నీ ప్రాణంలో విశ్రాంతి ఉందా? నీ ప్రాణము సేద దీచబడి అనుభవంలో ఉందా? దేవుని ఒడిలో సేద దీచబడి అనుభవంలో ఉందా? లేదా నీ ప్రాణమంతా కలవరంతో నింపబడి ఉందా? కలవరంతో నింపబడి ఉంది నీ ప్రాణం అంటే దేవుని హత్తుకొని ఉండలేకపోయింది నీ ప్రాణం. కాబట్టి ఈ లోకంకి ఎక్స్పోజ్ అయిందేమో, మనుషులకు ఎక్స్పోజ్ అయిందేమో, అందుకని నీ ప్రాణంలో కలవరాలు ఒకవేళ చోటు చేసుకున్నాయేమో. కానీ ఈరోజు దావీదులాగా మనం తిరిగి దేవుని సన్నిధిలో ఆశ్రయించి ప్రార్థన చేద్దాం. ప్రభు దావీదులాగా నా ప్రాణమునైనా మిమ్మల్ని అంటి ఉండునట్లుగా ప్రభువ నేను ఇష్టపడుతున్నాను ప్రభు. అప్పుడు యుద్ధాలు వచ్చినా కూడా గొప్ప జయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నీ ప్రాణము సేద తీర్చబడుతుంది, నీ ప్రాణము తృప్తిపరచబడుతుంది, నీ ప్రాణము దేవుని వలన సేద తీర్చబడుతుంది. దేవుని అంటి ఉన్నప్పుడు మాత్రమే, ఇందాక మనం చూసుకున్నాం దావీదు ప్రాణం దేవుని అంటి ఉన్నప్పుడు, అంటే టు ఐ ఫాలో క్లోజ్ టు యూ, అంటే దేవుని వెంబడించడం చాలా సమీపముగా దేవుని వెంబడించడం అనుభవం కలిగినటువంటి అర్థం ఇచ్చేటువంటి ఇది. కాబట్టి అంటి ఉన్న ప్రాణముల నుంచి ఏమేమి పొందుకున్నాడు దావీదు అంటే, ఒకటి ఇందాక మనం ధ్యానం చేసాం కదా, రాత్రి జాముల యందు దేవుని ధ్యానించి ఆ తర్వాత కృపు మీద దొరికిన అంతగా తృప్తి పొందింది దావీదు యొక్క ప్రాణము. దేవుని ఎప్పుడైతే ధ్యానం చేశాడో ఇప్పుడు ఎవరుకున్నటువంటి స్థితి కోల్పోయి ఉత్సాహ ధ్వనితో దేవుని గానము చేసే కృపకు వచ్చాడు దావీదు. మూడవది ఒక తీర్మానం వచ్చింది, ఏంటి, నా జీవిత దినములంతా కూడా నా దేవునే స్తుతిస్తాను. మూడవది, నాలుగవది ఏమంటే ప్రొటెక్షన్, నీ రెక్కల చాటులో చాటున శరణి చూచి ఉత్సాహ ధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించు, నీ కొడు చెయ్యి నన్ను ఆదుకొని వచ్చినది. ప్రభువా, ఇవన్నీ బాగానేనైతే నా ప్రాణము తీయవలనని, నా ప్రాణం నశింప చేయవలని వారు దాన్ని వెతుకుచున్నారయ్యా. చూడండి, ప్రాణం గురించి మొత్తం మాట్లాడి అంటున్నాడు, నా ప్రాణం నశింప చేయవలనని వారు నా ప్రాణాన్ని వెతుకుచున్నారు. ఎవరు వెతుకుచున్నారు? సౌలు. సౌలుతో పాటు ఉన్న సైన్యం అంతా కూడా దావీదు ప్రాణము తేలి వెతుకుచున్నా కూడా దావీదు అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటుకున్నది. కాబట్టి ఎవరు వెతికినా, లోకమంతా వెతికినా కూడా నా ప్రాణము ఎవరి చేతికి దేవుడు అప్పగించాడు. ఎందుకంటే ఆయన రెక్కల చాటు నేను శరణు జొచ్చి ఉత్సాహ ధ్వని చేస్తున్న నా దేవుడే నాకు ఆధారం, నా దేవుడే నాకు ఒక హైడింగ్ ప్లేస్ అని అంటి ఉన్న ప్రాణంలో ఏ శత్రువుకి కూడా దావీదు దేవుడు అప్పగించకుండా ఫుల్ ఆఫ్ ఇయర్స్ అంటే పూర్తి వృద్ధాప్యం వరకు కూడా బ్రతికే కృప, మంచి వైభవంతో, మంచి రాజరికముతో, మంచి ఆ కృపతో చివరి శ్వాస వరకు దావీదు బ్రతకగలరు. ఎందుకు తెలుసా? దావీదు యొక్క ప్రాణము దేవుని మాత్రమే అంటుంది. కాబట్టి అన్ని పరిస్థితుల మధ్యలో కూడా దేవుని యొక్క నిలబడటానికి, దేవుని బలం పొందుకోవడానికి, దేవుని కృపను అనుభవించటానికి, శత్రులకు ఎక్కడ దొరకకుండా శత్రుల మీద అద్భుతమైన జయం పొందుకునే కృప దావీదుకి దేవుడు అద్భుతమైన విధానంలో దేవుడు అనుగ్రహించాడు అనేది మనం చూసుకుందాం. ఈ కీర్తన అంతట్లో కూడా ఏంటి దావీదు వ్యక్తపరుస్తుంది అంటే, 63 కీర్తనలో సంతోషకరమైన, సౌఖ్యమైన, క్షేమకరమైన పరిస్థితులలో కీర్తనకారుడు ఉన్నట్లుగా, ఎప్పుడు ప్రాణము నశింపజేసే శత్రులు ఉన్నా కూడా తన దేవుని బట్టి, తన దేవుని అంటి ఉన్న ప్రాణమును బట్టి దావీదు సంతోషకరమైన, సౌఖ్యమైన, క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా దేవుని ఘనపరిచి ఆరాధిస్తున్నాడు. ఈరోజు నీ చుట్టూ శత్రులు ఎంతమంది ఉన్నా కూడా శత్రులకి భయపడద్దు. నీ ప్రాణము దేవుని అంటి ఉంటే దావీదులాగా ఉత్సాహ ధ్వని చేస్తావు, ఉత్సాహగానము చేస్తావు. ఎందుకంటే ఆ రెక్కల నీడనే నీకు యొక్క ప్రొటెక్షన్ కలిగే చేసే ప్లేస్. కాబట్టి ఎక్కడ కూడా శత్రువుకి దేవుడు నిన్ను అప్పగించాడు. కాబట్టి అప్పగించకూడదు అంటే, నువ్వు వడ్డిలానంటే బలితో బలం పొందుకోవాలి అంటే, నీ పరిస్థితులు ఏదైనా సంతోషము కలిగి ఉండాలంటే దేవుని ధ్యానం చేయి. రాత్రి జాములైందని ధ్యానం చేయి. తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుత పరిస్థితులు ఏదైనా సరే అద్భుతమైన కృపలో దేవుడు నిన్ను వర్ధలింపు చేయగలిగిన సమర్థుడు, శక్తి గల దేవుడు అయి ఉన్నాడు అనేది మనం చూసుకుందాం. రెండవదిగా మంటిని హత్తుకున్న ప్రాణం, మొదటిది దేవుని అంటి ఉన్న ప్రాణం. అట్లా అంటి ఉంటే ప్రతి క్షేమమే, పరిస్థితులు ఏదైనా సంతోషం అనుభవిస్తాం. రెండవది కీర్తన 119:20 చూసుకుందాం.
119:25 మంటిని హత్తుకున్న ప్రాణం. ఇది ఎవరు రాశారు తెలియదు, చాలా మంది దావీదు రాశారంటే కానీ తెలియదు మనకు. కానీ ఆ భక్తుడు ఏమంటారు అంటే, నా ప్రాణము మంటిని హత్తుకొని వచ్చున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. ఇప్పుడు వాక్యము చేత బ్రతికించుము అనే సెకండ్ ఆ వర్స్ మాట్లాడంటే, ఫస్ట్ ఒక చనిపోయిన అనుభవంలోకి వచ్చాడు భక్తుడు. కాబట్టి అంటున్నాడు, వాక్యము చేత నేను బ్రతికించయ్యా, ఇది బ్రతికించే వాక్యము. కాబట్టి ఎక్కడో నేను చనిపోయిన అనుభవంలోకి వచ్చాను. ఎందుకు వచ్చాడు చనిపోయిన అనుభవంలో అంటే, చాలా సార్లు మన ఆత్మీయ జీవితాలలో మనకి తెలియకుండానే కొన్నిసార్లు ఆత్మీయంగా చనిపోయే అనుభవం గుండా మనం ప్రయాణం చేస్తాం. అంటే ఆత్మీయంగా ఏమాత్రం సిగ్నల్స్ లేకుండా బ్రతికే బ్రతుకులు కొంతమంది జీవితాల్లో. ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, వాక్యం అంటే ఆసక్తి ఉండదు, దేవుని ఆరాధించాలంటే ఆసక్తి ఉండదు, దేవుని మందిరానికి రావాలంటే ఆసక్తి ఉండదు, దేవుని కొరకు ఏదైనా చేయాలంటే కూడా ఆసక్తి నీలో లేదు. అంటే ఒక ఆత్మీయంగా చనిపోయిన అనుభవంలో నువ్వు వచ్చావు. ఎందుకు ఆశ లేదు? దేవుని సంబంధమైన చేయటలో ఎందుకు ఆశ కోల్పోయావు? ఇంకా దేని మీద నీకు ఆశ పరిపూర్ణంగా నీ హృదయాంతరంగంలో చొచ్చుకొని పోయింది కాబట్టి దైవ సంబంధమైన వాటి విషయంలో ఆశని కోల్పోయావు నువ్వు. కాబట్టి ఇది ఆత్మీయంగా చచ్చినటువంటి పరిస్థితి. ఈ ఆత్మీయంగా చనిపోయిన పరిస్థితులు నువ్వు ఉంటే దేవుడు ఒకవేళ వస్తే పర్లోక రాజ్యం మిస్ అయిపోతాను సంగమ. కాబట్టి ఆత్మీయంగా బ్రతికటానికి తిరిగి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిని ఆశ్రయించ బద్దులమై ఉన్నాము. రెండవది, ఎప్పుడు చనిపోయిన అనుభవము అంటే, ఇది మంటిని హత్తుకొని ఆదాము గురించి మనకి చూస్తే, ఆదాము గురించి మనం గ్రీక్ లో ఆదాము అంటే అర్థం ఏం తెలుసా, ద రెడ్ అర్త్ అంటే ఎర్రటి భూమి లేదా ఎర్రని నేల అని గ్రీక్ లో అర్థం ఇచ్చే పదం ఆదాం. రెండు, హీబ్రూలో ఆదాం అంటే మ్యాన్ అంటే. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఎరుపుతో అంటే ఎర్రనటువంటి మంటి మనిషి అంటే ఏమంటారు, మట్టి మనిషి, ఎర్రనైనటువంటి అంటే మట్టిలో చాలా రకాలు ఉంటాయి కదా, నల్ల మట్టి, ఎర్ర మట్టి, ఈ రకాల మట్టిలు. కాబట్టి ద రెడ్ అర్త్ అంటే ఎర్ర భూమి అని అర్థం. కాబట్టి ఇక్కడ హిబ్రూలో ఏమో మ్యాన్ అంటే నరుడు లేదా మనిషి అని అర్థం. ఈ మట్టి మనిషి ఆదాము, మట్టి మనిషి. ఈ ఆదాము ఎక్కడి నుంచి తీయబడ్డాడు? మట్టిలో నుంచి తీయబడ్డాడు. కాబట్టి ఏదైనా తోట వేయకముందు పోయిన వారిని చూసుకున్నాం, ఏదైనా తోట బయట మట్టి నుంచి ఆదాము తీయబడి, అది రెడ్ సాయిల్ అని ఎర్ర మట్టి నుంచి తీయబడి ఆదాముని దేవుడు చేశాడు. జీవవాయు ఊదాడు, జీవాత్మగా ఆదాము మార్చబడితే అప్పుడు ఏదైనా తోట, ఏదైనా తోట వేసి నరుని దేవుడు అందులో ఉంచినట్లుగా మనం చూస్తాం. అయితే ఎంత జీవాత్మతో నింపబడి జీవాత్మ అయినా కూడా ఆదాము, ఎంత దేవునిలాగా ఆయన స్వరూపము కలిగి ఉన్నవాడైనా ఆదాము, దేవుని పోలిక అవుటర్ అపిరెన్స్ కలిగి ఉన్నవాడైన ఆదాము, రోజు దేవుడు వచ్చి చల్లబోటి వేళ సహవాసము చేస్తున్నప్పటికీ కూడా, ఇన్ని మహిమ దేహాలతో ఉండి మహిమనే ధరించుకున్న వారికి ఉన్నప్పటికీ కూడా, ఈ ఆదాము నేచర్ ఏం చేస్తా, ఏ మట్టి నుంచి దేవుడు తీశాడో ఇంత మహిమా స్వరూపం యొక్క స్వరూపం ధరించుకున్నా కూడా ఆదాము ప్రాణం అంతా కూడా మంటినే హత్తుకున్నది సంగమ. మీరు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం, ఎంత నీకు కృపావరలు ఇచ్చినా దేవుడు, ఎంత ఆత్మశక్తిని ఇచ్చినా, ఎంత ప్రభావంతో నింపినా, ఎన్ని తలాంతులు ఇచ్చినా కూడా మట్టి మనుషులము మనం ఏదో ఒక ఏరియాలో ఈ మట్టి స్వభావం అంటే ఆదాము యొక్క స్వభావాన్ని ప్రతి మనిషి ఏదో ఒక ఏరియాలో కనపరచకుండా మానడు. ఈ మొదటి ఆదాము లక్షణాలు పడగొట్టి కడపడి ఆదాము లక్షణాల సంతరింప చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కానీ చాలా మంది క్రైస్తవులలో కడపడి ఆదాము లక్షణాలు అసలు చాలా ఉండవు, కనుమరుగైపోయిన లక్షణాలే. కానీ మొట్టమొదటి ఆదాము యొక్క లక్షణాలు చాలా మందిలో క్రియ చేస్తున్నాయి. ఎందుకు క్రియ చేస్తున్నాయంటే, మట్టిని హత్తుకున్న జీవితాలు అంటే మట్టి స్వభావము కలిగిన జీవితాలు, మట్టి మనుషులుగానే బ్రతుకుతున్నారు. కానీ మట్టి ఘటన మహిమైశ్వర్యం ఉంది, ఆ మహిమ చొప్పున బ్రతకాలని ఆలోచన లేకుండా మట్టికి ఎక్స్పోజ్ అవుతున్నారు, పాపానికి ఎక్స్పోజ్ అవుతున్నారు జీవితాలు. మొట్టమొదటి చూసుకున్నాం, ఎందుకు మంటిని హత్తుకొని ప్రాణం, ఎందుకు చనిపోయిన అనుభవంలోకి వస్తారు మనుషులు అంటే, ఆశ దేవుని మీద కోల్పోయి వేరొక దాని మీద ఆశ నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుని మీద ఆశ పూర్తిగా చచ్చిపోతుంది, చనిపోయిన అనుభవంలోకి వస్తావు మనిషి. అది డేంజరస్ కండిషన్, డేంజరస్ కండిషన్. చాలా మంది భక్తులు కూడా దేవుని చాలా గొప్పగా ఆరాధించిన వారే, చాలా గొప్పగా దేవుని మహిమపరిచిన వారి, కానీ ఒకనొక పరిస్థితిలో ఏమొచ్చింది వారికంటే, దేవుని మీద ఆశ కోల్పోయిన జీవితాలుగా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది భయము చేతనైనా, ఒక్కొక్కటి చూస్తున్నాం, భయము చేత కూడా ఆత్మీయ ఒక చనిపోయిన అనుభవంలోకి వస్తారు.
భయము చేత కూడా మంటిని హత్తుకున్న పరిస్థితికి వస్తారు మానవులు. కాబట్టి ఈ ఏలియా భయము చేత ఏమైపోయాడు అంటే ఆత్మీయ సిగ్నల్స్ ఏమి తనకు అందట్లేదు. ఎందుకు అందట్లేదు సార్? ఉండాల్సిన కర్మలు కొండ మీద లేనందుకు అక్కడ దేవుని నుంచి సిగ్నల్స్ ఏమీ అందట్లేదు. దూరం వచ్చేసాడు. ఎందుకు దూరం వచ్చాడు? ఉండాల్సిన స్థలము కర్మలు కొండ శాసించాల్సినది అక్కడి నుంచే దేవుని స్వరం వినాల్సిన అక్కడి నుండే. అతను ప్రార్థించి గొప్ప కళ పొందుకోసే కర్మలు కొండ మీద అంటే తన జీవిత కాలం అంతా కూడా కర్మేలు కొండ అంటే కర్మేల శిఖర ఉన్నతమైన ప్రార్థన అనుభవంలో ఉన్నతమైన జయజ్యోతి ఉండాల్సిన వాడే కర్మేల కొండ మీద. కానీ ఆ కొండ దిగి దిగజారిన అనుభవంలోకి ఎందుకు వెళ్తున్నాడు సార్? భయము తనని ఆవరించిన వేళ మంటిని హత్తుకుని, అంతవరకు దేవుని హత్తుకొని దేవుని స్వరం విన్నవాడే దేవుని హత్తుకొని ఎంతకాలం రెండు తలంపులు తడబడతారు. యెహోవాని సేవించిన రోషముతో సవాల్ చేసిన వాడే. అటువంటి దేవుని కలిగిన ఏలియానే ఒక పరిస్థితి వచ్చింది సంగం, ఒక భయం వచ్చింది, ప్రాణము మీదకు వచ్చింది ఆ భయం. ఆ భయాన్ని బట్టి ఏం చేశాడంటే కర్మేలు కొండని విడిచి చాలా సార్లు జీవితంలో కూడా ఆత్మీయ బాగా ఉంటే కరెక్ట్ అయిన ప్లేస్ లో ఉంటావు, కరెక్ట్ అయిన ప్రార్థన చేస్తావు, కరెక్ట్ అయిన జయాలు పొందుకుంటావు. ఆత్మీయ ఒకవేళ భయం నిన్ను ఆవరించినా కరెక్ట్ అయిన ప్లేస్ నుంచి పూర్తిగా వేరైపోతావు. భయం అనే జీవితంలో మంటిని హత్తుకునే స్టేజ్ తెచ్చింది ఈరోజు భయము. అత దేవుడు ఊసలేదు. ఆ తర్వాత సరైన ప్రార్థన విధానము లేకుండా మరణాపేక్ష కలిగిన వాడి బదిలీ వృక్షము కింద కూర్చున్నటువంటి ఏలియాను మనం చూస్తాం. అంటే కర్మేలు కొండ మీద వచ్చినప్పుడు మంటిని హత్తుకున్న దిగజారి అనుభవంలోకి ఎందుకు వచ్చాడు? ఆ యొక్క 450 చంపిన వాడు రోషంతో కడ్గం చేత ఇప్పుడు చనిపోలేని ఎందుకు అనుకుంటున్నాడు అంటే భయం వచ్చింది. ఆ భయము తన ఆత్మీయంగా చంపింది. కాబట్టి ప్లేస్ మారిపోయింది. దేవుని ఆశించే స్థితి కోల్పోయాడు, దేవుని విశ్వసించే స్థితి కూడా కోల్పోయాడు. మొట్టమొదటిది, రెండోది ఇది రెండోది ఆశ కోల్పోయినప్పుడు నువ్వు చనిపోయిన బలోకి వస్తావు. రెండోది భయముని ఆవరించినప్పుడు ఉండాల్సిన స్థలం ఉండకుండా పారిపోయే అనుభవంలోకి వచ్చినప్పుడు కూడా మంటిని హత్తుకునేటువంటి స్థితికి నువ్వు దిగజారిపోతావు. అప్పుడు దేవుడి నుంచి దూరం అవుతావు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వస్తావు. మూడోదిగా, ఎప్పుడు మనుషులు మంటిని హత్తుకుంటారు, ఎప్పుడు చచ్చిపోయిన అనుభవంలోకి వెళ్తారంటే భయంకర పాపముల పడినప్పుడు. భయంకర పాపముల పడినప్పుడు. అందుకని చెప్తున్నాను, ఆదాము పుష్కలముగా దేవుని సహవాసము కలిగిన వాడే, దేవుని మహిమని ధరించుకున్న వాడే, దేవుని ప్రభావముద స్వరూపంతో నింపబడిన వాడే, కానీ మంటి నుండి తీయబడినవాడు. కాబట్టి ఈ దేవుని యొక్క స్వభావము, ఈ యొక్క దేవుని యొక్క స్వరూపము డామినేట్ చేయకుండా ఈ మట్టి స్వభావమే ఆదాముని ప్రతిసారి కూడా డామినేట్ చేస్తూ వచ్చింది. ఎందుకు వచ్చింది? అట్లా సాధ్యమా? సాధ్యమా? ఇంతగా దాన్ని సహవాసం చేశాక నువ్వు నిజంగా దిగజారిపోయి అనుభవంలోకి రావటం సాధ్యమా? ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసా? ఈ దేవునికి ఇచ్చిన మహిమని, దేవునికి ఇచ్చిన ఉన్నతమైన దేవుని సహవాసం యొక్క విలువని ఎప్పుడైతే నువ్వు గ్రహించవో, ఆ గ్రహించిన కారణం చేత మంటిని హత్తుకున్న దిగజారి అనుభవంలోకి నువ్వు వస్తావు. ఈరోజు మంట నుంచి తీయబడినా కానీ మంటిని హత్తుకునే వారం కాదు సంగమా, దేవుని హత్తుకునే వారం అని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మంట నుంచి తీయబడిన మన మట్టి వారం కాదు, దేవుని హత్తుకున్న మహిమాసుని హత్తుకుని మహిమతో ముందు కొనసాగాల్సిన జీవితాలు. కానీ మ్యాక్సిమం ఎందుకు మనుషులు అట్లా జీవించలేకపోతున్నా అంటే డ్రాబ్యాక్ ఏంటంటే సార్, గ్రహింపు లేని కారణం చేత. దేవుడు ఏంటో, ఆయన మనకి ఏమిచ్చాడు, ఏం పొందుకున్నామో ఏది కూడా గ్రహింపులేని కారణం చేత ప్రతిసారి ఆల్ అండ్ మంటిని హత్తుకొని బ్రతుకుతున్న వాడు చాలా మంది ఉన్నారు. ఈరోజు దిగజ్జారి అని మంటిని హత్తుకొని దిగజ్జారి అనుభవమే అనుభవంలో ఉన్నావు. నువ్వు అంత ఉన్నతముగా స్టేజ్లో ఆదవు నిలబెట్టాలనుకున్నాడు. అందుకే యెషయా గ్రంథం ఒక మాట ఉంటుంది, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసే తిని, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడి తన సొంత వాని దొడ్డిని తెలుసుకునేను, కానీ నా ప్రజల అవివేకులై నన్ను ఎరుగకయున్నారు. ఎంత ఆకాశం ఆలకించుము, భూమి చెవిగ్గుము, నా బాధ ఎవరికి చెప్పాలి? ఇదిగో ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్న నా ప్రజలు, నా పిల్లలు, నా చేత గొప్ప చేయబడిన వారు ఈరోజు నాకు విరోధముగా లేచి తిరుగుబాటు చేస్తుంటే తట్టుకోలేక ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టి ఆయన ఏడుస్తున్నాడు సంగమ. ఎందుకు సార్? ఎంతగా నీ నిలబెట్టాలనుకున్నాడో అంత దిగజారిపోయిన అనుభవం వస్తే ఆయన ఏడుస్తాడు నీ జీవితం గురించి. ఈరోజు అదే స్థితిలో నువ్వు ఉన్నావు. ఒక్కసారి ఆలోచన చేయి. ఆదామని ఏదేనో తోట వేశాడు. వేసి కష్టము తెలియకుండా, దుఃఖము తెలియకుండా,
విచారం అనేది తెలియకుండా చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా అన్ని ఆదాములకు వసతులు అన్ని కల్పించాడు. ఆయనే ఎవరు? తండ్రి అయిన దేవుడే. ఆదాంకి తండ్రి దేవుని కుమారుడు కదా ఆదాము. తండ్రి అయిన దేవుడు ఒక బిడ్డకి ప్రేమతో ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చాడు. పుష్కలముగా అన్ని ఇచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, నీ ప్రేమ పరీక్షించబడే వేళ వద్దు అన్నది నువ్వు ముట్టి ప్రేమ లేదు నాకు దేవుని మీద అని తెలియపరుస్తావా? వద్దు అనే దానికి దూరం అయ్యి తినమన్నవన్నీ తిని నా దేవుని మీద నాకు ప్రేమ ఉంది అని నిరూపిస్తావా ఆదామా? ఏదైన తోటలో నిరూపణ నీకు కూడా నిరూపించే యొక్క పరీక్షలు అనేది దేవుడు పెడతాడు. ఏం పరీక్ష అది? ప్రేమ నిరూపించే గడియలలో ఎటు మొగ్గు చూపుతున్నావు సగమా నువ్వు? ప్రేమ నిరూపించే చాలా మంది ఎందుకు మంచి జరిగించే క్షోభం పెట్టాడు దేవుడు. ప్రేమ నిరూపించటానికి ఎంత ప్రేమ ఉంది! ఇంత ఇచ్చిన దేవుడు, ఇంతగా అని సౌఖ్యంగా చేసి క్షేమాన్ని అనుగ్రహించిన దేవుడే ఆ దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆ దేవుని ప్రేమిస్తున్నాడా లేదు ప్రేమించలేకుండా ఉన్నాడని పరీక్షించటానికే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము. నథింగ్ బట్ వద్దు అన్నదే ఈ వృక్షానికి సాదృశ్యం. దేవుడు వాక్యంలో చాలా అంటాడు, వద్దు, ఇది చేయొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది ముట్టద్దు, ఇవన్నీ కూడా మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షం సాదృశ్యం. వద్దు అన్నది అన్నిటికీ సాదృశ్యం అదే. ఒకవేళ నువ్వు అవి చేస్తున్నావు వద్దు అన్న పని అంటే నీ జీవితంలో దేవుని మీకు ఎంత మాత్రమో దేవుని ప్రేమ లేదు అని డిక్లేర్ చేస్తున్నావు. దేవుని ప్రేమ లేదు, ఇంకా దేని మీద ప్రేమ ఉంది అని డిక్లేర్ చేస్తున్నావు. కాబట్టి ఆ దేవుడు తెలుసుకుంటాడు నీ ప్రేమ ఎంతో పరీక్షలో, కాబట్టి నిరూపించే ఒక మంచి అవకాశం అది. అందుకనే అక్కడ ఉంచాడు దేవుడు. కానీ ఆదాము ఏం చేశాడు తెలుసా? ఇక హవ్వ తింది, ఆదాము కూడా తిన్నాడు. తిన్నాక పశ్చాత్తాపడానికి అవకాశం ఇవ్వబడిన ఏదైనా తోటలో అంటే దేవుడు ఎప్పుడు కూడా వెళ్ళగొట్టడానికి ఇష్టపడేది. బాగా మైండ్ రికార్డ్ చేసుకోండి. ఒక శ్రేయస్కరమైన స్థానం నీకు ఇచ్చినప్పుడు, ఒక ఉన్నతమైన కృప దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నేను ఎదిగింపు చేసినప్పుడు ఆ స్థానాన్ని కోల్పోవటానికి ఆయన ఇష్టపడడు. ఆ స్థానం తీసివేయడానికి ఇష్టపడడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన వచ్చినప్పుడు పశ్చాత్తాపడితే చాలు, అది నీకు మరలా పదిలంగానే ఉంటుంది. కానీ ఆదాము దగ్గర వచ్చినప్పుడు పశ్చాత్తాపడకపోగా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకున్న కారణము చేతనే ఆయనకి ఈ గచ్చంతరము లేక వెళ్ళగొట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఆయన మనసు అర్థం చేసుకోండి. దయచేసి నీకు ఏది క్షేమకం సిద్ధించాడో దాన్ని తీయడానికి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు పాపములో పడినా కూడా ఆయన నిన్ను సంధిస్తూనే ఉంటాడు. పాపనితో పశ్చాత్తాపడితే నీ క్షేమస్థితి అట్లాగే ఉంటుంది, తీయను నేను అని దేవుడు మాట్లాడడానికి వస్తే ఆదాము దేవుని మనసు గుర్తెరగక క్షమాపణ అడగక వెళ్ళగొట్టబడే స్టేజ్కి వచ్చారు. అంటే ఇంత సహవాసం ఉన్నవాడు ఎంత పడిపోయాడు చూడండి. దేవుడు కొన్ని గంటలు చల్లబోటి వెళ్ళి ఆదాముతో సహవాసం చేసిన ఏమైంది? వారికి చెవి ఒగ్గలేదు దేవుని యొక్క మాటలు, లోపలికి వెళ్ళలేదు దేవుని యొక్క మాటలు. కాబట్టి ఆ వాక్యం అని బ్రతికించలేకపోయింది. అందుకే చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఆ దేవుని మాటలు అని బ్రతికించలేకపోయి చచ్చిన స్థితిలో పడి ఉన్నటువంటి జీవితాలుగా మారిపోయాయి. అందుకే సార్ బ్రతికించే వాక్యానికి చోటు లేదు. కాబట్టి మంటిని హత్తుకున్న దిగజారిన అనుభవాలంటే వద్దు అన్న పని చేయటం, మంటిని హత్తుకునట. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది దేవుని మీద ఆశ కోల్పోయి వేరొక దేవుని ఆశ నీకు ఒకళ్ళు వస్తే మంటిని హత్తుకున్న ఆత్మీయంగా చనిపోయిన అనుభవంలోకి వస్తావు. రెండవది ఏంటి మనం చూసుకున్నాం? రెండవదిగా భయము ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఈ భయము కూడా ఆత్మీయంగా దిగజాని అనుభవంలోకి నేను తీసుకుని వస్తుంది. అది మంటిని హత్తుకున్న అంటే దేవునికి దూరం చేసి ఒక మంటిని హత్తుకున్న అనుభవంలోకి తెస్తుంది భయం. రెండు. మూడవదిగా పాపము నేను మంటిని హత్తుకున్న అనుభవంలోకి నేను తీసుకొని వెళ్తుంది. ఆదాము జీవితంలో అదే జరిగింది. వద్దు అన్నది తిన్నాడు, వారించకుండా తిన్నాడు. ఎందుకంటే ఆదాము నిరూపించాడు, ప్రభువా ఇన్ని చేసిన నీకంటే నాకు మొన్న వచ్చిన హవ్వ నాకు ఎక్కువ. నిరూపిస్తున్నావా సంగమను ఇట్లాగా? ప్రాణము పెట్టిన యేసు నాకు ముఖ్యం కాదు, మొన్న వచ్చిన భార్య నాకు ముఖ్యం, మొన్న వచ్చిన భర్త నాకు ముఖ్యం, మొన్న వచ్చిన పిల్లలు నాకు ముఖ్యం, మొన్న వచ్చిన సిరి సంపదలు నాకు ముఖ్యం, మొన్న వచ్చిన స్నేహితులు నాకు ముఖ్యం. నిరూపిస్తున్నావా? చాలా డేంజరస్ కండిషన్ అది ఈరోజు. అందుకే మళ్ళీ మళ్ళీ మరలుకొని దేవుని వైపు తిరగగలిగితే మంచిది. ఈరోజు ఆదాము నిరూపించాడు, ప్రభువా నీకంటే కూడా నాకు హవ్వనే ఎక్కువ. కాబట్టి నువ్వు చెప్పిన మాట నేను వినను, హవ్వ చెప్పిన మాట నేను వింటాను.
నిరూపించాడు. ఈరోజు ఎవరి మాట వింటా నిరూపిస్తున్నావు? దేవా నీ మాటని వింటా నిన్నే ప్రేమిస్తా నిరూపిస్తున్నావా పరీక్షలో? లేదు నీ మాట వినను నీ చిత్తము చేయను ప్రభా, ఎవరో చిత్తము చేస్తాను, లేదా నా స్వచిత్తమే నేను చేస్తానని ఒకవేళ నువ్వు నిరూపించడానికి తెగిస్తున్నావా అనేది జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేసి. అందుకనే హవ్వ నాకు ముఖ్యం, హవ్వ ఏది చెప్తే అదే నేను చేస్తాను అన్నట్టుగా తిన్నాడు. ఏమైంది? దేవుడిని ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞల మార్గం నడవకుండా, మధ్యలో వచ్చిన దేని మీద ప్రేమ పెంచుకున్నా పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తాడు, అవకాశం వాడుకోలేదా వెళ్ళగొట్టేస్తాడు. ఆ స్టేజ్ నుంచి నువ్వు దిగజ్జరే అనుభవంలోకి వస్తావు. అది రాకుండా దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్న రెండవది నీ ప్రాణం, అంటే మంటిని హత్తుకున్న ప్రాణం. మూడవది పాపాన్ని బట్టి మంటిని హత్తుకున్న దిగజారిన అనుభవంలోకి ఎప్పుడైతే మనిషి వస్తాడో దేవుడి చిన్న క్షేమకరమ స్థితి అంతా కూడా కోల్పోయి చెమటోడ్చి, అప్పుడైతే ఈ చేయబడితే ఒక పండు అక్కడ పండ్లతో నింపబడిన చెట్లే, ఇప్పుడు కష్టపడి భూమిని సేజ్జపరుచుకొని చెమటోడ్చి నోటి వరకు చెమటోడిస్తేగా నోటికి వెళ్ళలేని భయంకర శాపమే, శాపమే. దేవుని ప్రేమించని వారు నిజంగా ఏదో కేరలో శాపం అనుభవిస్తారు. దేవుని ప్రేమించిన వారు ఎవరో ఒక ప్రేమలో వారి జీవితాన్ని నిలుపుకున్న వారు శాపమైన అనుభవంలోకి వెళ్ళిపోతారు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మంటిని హత్తుకున్న ప్రాణంగా నీ ప్రాణం ఉండకుండా, దేవుని హత్తుకున్న ప్రాణంగా నీ ప్రాణం ఉండగలిగితే సకల విధములైన ఇందాక మనం చూసుకున్నాం సౌఖ్యము, క్షేమకరమైన, ఉన్నతమైన, సంతోషకరమైన స్థితికి నువ్వు రాగలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి ఆదములాగా ప్రవర్తించద్దు. మొదటి ఆదం ప్రవర్తన అంతా కూడా ఎన్ని ఇచ్చినా కూడా మరలా పాపము వైపు మొగ్గు చూపే భయంకరమైన శరీర సంబంధమైన స్థితి, మట్టి స్వభావం. మట్టి స్వభావం ఎప్పుడూ కూడా పాపం వైపు మొగ్గు చూపుతైతే ఈ మట్టి స్వభావాన్ని అంతరించి మహిమాసన స్వభావాన్ని ధరించుకునగలిగిన కృప ఆత్మశక్తి ద్వారా నేను ఇచ్చినప్పుడు ఆయన గుణలక్షణ సంతరించుకునగలిగితే మంచిది. కానీ లేకపోతే ఈ మంటి స్వభావం ఈ మంటిని హత్తుకునే, అందుకనే భక్తుడు అంటున్నాడు, ప్రభువా చచ్చిపోయిన అనుభవంలోనే ఉన్నానయ్యా పాపాన్ని బట్టి, లేదా భయంని బట్టి, లేదా ఆశలు మారిపోయిన విధానాన్ని బట్టి, ప్రేమ మారిపోయిన విధానాన్ని బట్టి నాయన నేను మంటిని హత్తుకునే ఒక చనిపోయిన అనుభవంలోకి వచ్చాను. అందుకనే నీ వాక్యం మీద దయచేసి నన్ను బ్రతికించవా, నీ వాక్యము చేత దయచేసి నన్ను బ్రతికించు. ఈరోజు సంగమా, మీ నిజ స్థితి తెలుసుకోండి ఫస్ట్. ఏ స్టేజ్లో పడి ఉన్నారో, ఏ స్టేజ్లో బంధించడం అది తెలుసుకుంటేనే అప్పుడు వాక్యం బాగా మనకి అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. వాక్యం అర్థం అవుతే ఎక్కడ పశ్చాత్తాప పడాలో, ఎక్కడ సరి చేసుకోవాలో అన్ని కూడా తేటగా పరిశుద్ధాత్మ ద్వారా మనకి బోధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఒక పడిపోయిన అనుభవం, ఈ పడిపోయిన అనుభవము లేదా హీన దశ, క్షీణ దశ, ఈ అనుభవం ఈ మంటిని హత్తుకునే అనుభవం ఏంటి దశ? ఒక పడిపోయిన, ఒక క్షీణించిపోయిన, ఒక హీనమైన దశకి రావటం మంటిని హత్తుకునే అనుభవం. ఈ స్థితిలో నుంచి, ఈ అనుభవంలో నుంచి మనకి ఏమొస్తాయి, ఏం ఎక్స్ప్రెస్ అవుతాయి దశ? పగిలిపోయిన, విరిగిపోయిన, కృంగిపోయిన పరిస్థితులు తలెత్తుతాయి. ఒక్కసారి మళ్ళీ అర్థం చేసుకోండి, ఈ మంటిని హత్తుకునే అనుభవము మనకి ఏదేది మన జీవితంలో కలగజేస్తుందంటే ఒక పడిపోయిన అనుభవం దేవుని నుంచి, ఒక క్షీణించిపోయిన అనుభవం, ఆ తర్వాత ఒక హీనమైన దశ. ఇస్రాయేల్ ప్రజలు చాలా సార్లు మనకి న్యాయాధిపతులు కనబడుతుంది, హీన దశకి వాళ్ళు వచ్చారంట. ఎందుకు హీన దశకు వచ్చారు? నిజమైన దేవుని కలిగిన ప్రజలే కదా. ఎందుకు హీన దశకు వచ్చారు అంటే వారు దేవుడు వద్దు అన్న పనులు చేసినందుకు, మరలా చేసినందుకు శత్రుల చేతికి అప్పగిస్తే ఆ శత్రులు వారిని భయంకరంగా బాధించినప్పుడు వారు అన్ని కోల్పోయి దేవుడు ఇచ్చినవన్నీ కూడా ఒక హీనమైన స్థితికి దిగా జారిపోయారు. వద్దు అన్నది చేస్తే హీన స్థితికి, పడిపోయిన స్థితికి, క్షీణతలోకి మనం వచ్చేస్తాం సంగమ. అందుకే దయచేసి వద్దు అన్నది ఏది కూడా మనము ఆ జోలికి వెళ్లకుండా నువ్వు ఆజ్ఞల మార్గం పరిగెత్తగలిగితే అద్భుతమైన కార్యాలు పొందుకుంటాం. ఇది మంటిని హత్తుకునే అనుభవం. ఈ అనుభవంలో నుండి ఏది మన జీవితాల ద్వారా బయటకు వస్తాయి అంటే ఒక పగిలిపోయిన, ఒక విరిగిపోయిన, ఒక కృంగిపోయిన అనుభవాలు తలెత్తుతాయి వీటిలో నుంచి. కృంగిపోయిన, దేవుడు లేని, దేవుడి నుంచి దూరం అయిపోయిన పరిస్థితులు విరిగి నలిగిపోయిన అనుభవాలు గుండా నడిపిస్తాయి. ఆ తర్వాత ఒక కృంగిన అనుభవంలోకి నీ పరిస్థితులు అన్ని నిన్ను నెట్టేస్తాయి. నెట్టేస్తే అంటే కృంగిపోయిన వాడి మార్గము ఎటు పోతాడో అర్థం కాదు. అట్లాంటి పరిస్థితి రోజు పడిపోయిన వాడు విరిగి
పగిలి నలిగిన కృంగిన పరిస్థితిలోకి వచ్చేస్తాడు. అందుకనే దావీదు 51వ కీర్తనలో పాపము చేసి ఎట్లాంటి స్టేజ్కి వచ్చాడంటే ఒక విరిగి నలిగిపోయినటువంటి అనుభవంలోకి వచ్చేసాడు. అంటే ఈ యొక్క పాపము తను ఏం చేసి ఒక క్షీణతలోకి నడిపించాడు. అంటే పాపము చేసిన కారణం చేత ఇప్పుడు మనకి ఇందాక మనం చూసుకున్నాం పశ్చాత్తాప పడ్డాడు కదా దావీదు. పశ్చాత్తాప పడ్డాక ఎందుకో దేవుడు రాజ్యాన్ని తీశాడు అని ఒక మనకి డౌట్ వస్తే ప్రశ్న వస్తే దానికి ఏం సమాధానం ఉంటుంది? ఇందాక నేను చెప్పాను ఆదాము దగ్గరికి దేవుడు వచ్చింది. ఆదాము తను చేసిన పాపను క్షమాపణ అడిగి పశ్చాత్తాప పడితే దేవుడు క్షమించి అదే ఏదైనా తోటలో ఉంచటానికి అని ఇష్టపడి వచ్చాడు. కానీ ఆదాం పశ్చాత్తాప పడలేదు. ఇక్కడ దావీదుని మనం చూసినట్లయితే పాపము చేశాడు, నాతను ప్రవక్త వచ్చి చెప్పగానే పశ్చాత్తాప పడ్డాడు. కానీ దావీదుకి ఎందుకు దేవుడు క్షేమకర స్థితిలో ఉంచలేదు? ఎందుకు రాజ్యము పోగొట్టుకున్నాడు దావీదు? ఎందుకు వైభవాన్ని పోగొట్టుకున్నాడు? ఎందుకు ఇవన్నీ పోగొట్టుకున్నాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏంటి డ్రాబ్యాక్ తెలుసా? ఎవరన్నా ఆలోచన చేస్తారు, ఇన్నిసార్లు మనం జాయిన్ చేస్తున్నాం, ఏంటి డ్రాబ్యాక్? పశ్చాత్తాపడగానే తను తప్పిపోయినప్పుడు అక్కడెక్కడో పశ్చాత్తాపడ్డాడు. వెంటనే తనకి సిద్ధపరచబడి తండ్రి ద్వారా పోగొట్టుకున్నవన్నీ సిద్ధపరచబడ్డాయి. పశ్చాత్తాప పడగానే సిద్ధపరచబడ్డాయి. బుద్ధి వస్తే పశ్చాత్తాపడతాం, బుద్ధి లేకపోతే కఠినపరచబడతాం. కాబట్టి ఎప్పుడైతే బుద్ధి వచ్చి పశ్చాత్తాపడ్డాడు వెంటనే తండ్రి ఇక్కడ సిద్ధపరిచాడు. తనకి ఏమేమి ఇవ్వాలో అన్ని సిద్ధపరిచాడు. మరి దావీదు పశ్చాత్తాప పడినా ఎందుకు దావీదు రాజ్యాన్ని పోగొట్టుకుని కొన్ని సంవత్సరాలు భయంకర క్షీణతలోకి హీన దశలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఒకటే ఒక కారణం ఏంటసా, దావీదు పాపము చేసే అప్పటికి చాలా నెలలు అయిపోయింది. చాలా నెలలు అయిపోయింది. చాలా నెలలు అయిపోయినా కూడా దావీదుకి పాపము చేశాను అని గ్రహింపలేదు, పాపము నిమిత్తం పశ్చాత్తాప పడాలి అని గ్రహింపలేదు. ఆ పాపమును కొనసాగుతున్నాడు కాబట్టే నా తాను ప్రవక్త వచ్చి చెప్పే వరకు మొద్దుబారిపోయిన అనుభవంలో ఉన్నాడు. వెంటనే పాప నిమిత్తం పశ్చాత్తాప కన్నీరు కారిస్తే నీ స్థితి క్షేమము పదిలము. కానీ చాలా నెలలు అయిపోయింది అప్పటికి పాపం చేసి. దేవుడు వెయిట్ చేశాడు, వెయిట్ చేసి వెయిట్ చేశాడు. కానీ దావీదుకి పాపం చేసిన ఆ స్థితే రావట్లేదు. ఎందుకు తెలుసా? మనస్సాక్షి వాతవేయబడింది, మనస్సాక్షి మొద్దుబారిపోయింది, మనసు నిండా బత్షెబ, మనసులో దేవుడు లేకుండా తొలగిపోయాడు. కాబట్టే పాపము చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడడం చాలా మందికి తెలియట్లేదు. ఎందుకు తెలుసా? ఎవరన్నా సేవకులు చెప్పాలి లేదా ఎక్కడో ఎంతో మంది చెప్పాలి, చెప్తే తప్ప వీరికి అర్థం కాదు. పాపం చేసింది ఎవరు? నువ్వు పాపం చేసావు, నీకు వెంటనే పశ్చాత్తాపం రావాలి. కొద్దో గొప్ప మనస్సాక్షి నీకుంటే. మరి రావట్లేదంటే ఏంటి? దేవుడు పోయాడు నీ జీవితంలో, ఏదో ఒకటి విగ్రహంలోకి వచ్చేసింది, అందుకే మనస్సాక్షి మొద్దుబారిపోయి నువ్వు పాపంలో ఉన్నావునికి అర్థం కావట్లేదు, నువ్వు పడిపోయిన అనుభవంలో ఉన్నావు అర్థం కావట్లేదు, లేదా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీకు అర్థం కావట్లేదు. ఎందుకు తెలుసా? దేవుడు లేకుండా ఆ స్థానం ఇంకేదో ఆక్యుపై అయిపోయింది. కాబట్టి ఇంత హృదయానుసారి అంత రేంజ్లో ఎట్లా ప్రవర్తించాడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదైనా ఒక చిన్న అంటే సౌలు వస్త్రపు చెంగు కోయగానే మనసు నొచ్చుకొని పశ్చాత్తాపడిన వాడే కదా. దేవుడు అభిషేకించిన ముట్టకూడదు అని ఒక న్యాయ విధిని అవలంబించిన వాడే కదా. ఇంత దేవుడు న్యాయము జరిగించాలని అని కోరినటువంటి వాడే ఈ పరిస్థితికి వచ్చేసరికల్లా కూడా తన మనసు ఎందుకు నొచ్చుకోలేదు? ఇది జాగ్రత్తగా పాయింట్ ఇక్కడ చేసుకోండి అమ్మా. ఎందుకు మనసు నొచ్చుకోలేదు? సౌలు వస్త్రం కోయగానే మనసు అంతగా గాయపడింది. జనసంఖ్య చేసినందుకు 70,000 మంది యెరూషలేము చనిపోయినందుకు ఖడ్గం చేసిన దూత ద్వారా. అప్పుడు వెంటనే దాదాపు గొర్రెలు లాంటి వారు ఏం చేశారయ్యా, నేనుగా తప్పు చేసి నా ప్రాణం తీసుకో అని వెంటనే పశ్చాత్తాపడి దేవుడికి బలిపెట్టి గడి బలు అర్పించాడే. మరి వీటన్నింటిలో కూడా దానికి వెంటనే సెన్సం పనిచేసింది కదా. మరి ఈ పాపం చేసి ఎందుకు పనిచేయాలంటే మెయిన్ డ్రాబ్యాక్ దేవుడు లేడు. దావీదు ప్రాణాత్మ దేహంలో దేవుడికి చోటు లేదు, మొత్తం నిండిపోయింది అని బత్షెబ. కాబట్టి మనసు మొద్దుబారిపోయింది, సిగ్నల్స్ రావట్లే మనసులోంచి. పాపము చేశాడని తెలియట్లేదు తనకి. అందుకే ఆ మబ్బులో మత్తులో గుడ్డితనంలో కొనసాగి వద్ద భయం లేకుండా కొన్ని నెలలు కొనసాగిపోయాడు. వెంటనే పశ్చాత్తాప పడుంటే దావీదుకి గతి వచ్చేది కాదు, నెలలు వేసేసాడు. అందుకే ఈరోజు జాగ్రత్త, ఎవరైనా ఏదైనా పాపం చేస్తే వాక్యానికి వ్యతిరేకమైన మాట కానీ, వాక్యానికి వ్యతిరేకమైన క్రియ కానీ, వాక్యానికి వ్యతిరేకమైన చర్య కానీ, వాక్యానికి వ్యతిరేక నడత కానీ,
ఒకవేళ నువ్వు అట్లాగా వేస్తే మనస్సాక్షి ఎందుకంటే వెంటనే నొచ్చుకుంటావు, వెంటనే పశ్చాత్తాపడతావు దేవుని సన్నిధిలో. అట్లా కాకుండా పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతున్నావు, నీకేం సిగ్నల్స్ అందట్లే, నీకేమి అంటే గేదె మీద వర్షం పడితే ఏం దానికి ఫరకబడదంట, అట్లాగా నీకేం ఫరకబడట్లేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అంటే మొజ్జు బారిపోయిన మనస్సాక్షి. దేవుడికి స్థానం లేకపోతే నీ మనస్సాక్షి మొజ్జు బారిపోయి సిగ్నల్స్ ఇవ్వదు, అది డేంజరస్ కండిషన్, డేంజరస్ కండిషన్. అట్లాంటి కండిషన్లు ఎవరోజు చెప్తే తప్ప బల్బు వెలగదు. ఏ స్టేజ్లో బంధించబడ్డారో కొంతమందికి గంక గనులైన రాజులు కూడా ఉన్నారు, వారికి చెప్పినా కూడా వారికి అర్థం కాకుండా ఆ యొక్క గ్రంథాలు నిప్పులు వేసి తగలబెట్టిన ఘోరాతి గౌరవ రాజులు కూడా ఉన్నారు. హై టైం అంటే దేవుని విసర్జించిన ఘోరాతి గౌరవమైన స్థితిగతి కలిగిన వారు కూడా ఉన్నారు. కానీ దావీదు నాతను ప్రవక్త చెప్పినప్పుడు అంత ఆలస్యం అయిపోయింది చెప్పిన అప్పుడు పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రాణము దక్కింది. కానీ యుద్ధాలు అయితే దావీదు నుంచి దూరం అయితే కాలేదు సంగమ. అందుకే దేవుడు ఎప్పుడు చూసాస నువ్వు పాపం చేసిన వెంటనే తెలియజేసావు, ఏం చేసావు పశ్చాత్తాప, వెంటనే పశ్చాత్తాపడి సరి చేసుకొని నీ జీవితాన్ని మరలుకోవాలి, మళ్ళీ వాక్యం పరిధిలోకి మరలుకోవాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ అదే స్త్రీలో పడిపోతావు. ఒకసారి పశ్చాత్తాపడ్డవా దేవుని వైపుకి, వాక్యం వైపుకి నీ మనస్సు వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళకపోతే మళ్ళీ మనసు పాపం వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి జాగ్రత్త నీ జీవితము. అందుకే రెండవదిగా నా ప్రాణము మంటిని హత్తుకొనిచ్చున్నది. మంటిని హత్తుకున్నప్పుడు, పాపాన్ని హత్తుకున్నప్పుడు పర్యవసనం, పడిపోయిన అనుభవం దేవుని నుంచి, ఉన్నతమైన కృప నుంచి పడిపోయిన అనుభవం. రెండవది హీనస్థితి, క్షీణత అనుభవించే పరిస్థితులు వస్తాయి. ఇవి అనుభవంలో ఉంటుండగానే మనకి ఏం కలుగుతాయంటే విరిగిపోయిన, కృంగిపోయిన, నలిగిపోయిన పరిస్థితులు మనస్సులో. ఎటు చూసినా వేదన, ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా బాధనే, ఎటు చూసినా కన్నీరే, భయంకరమైన పరిస్థితులు. అందుకే ఈ భక్తుడు అంటే ప్రభా చీకటి నా అనుభవం, మంటిని హత్తుకున్నానయ్యా మిమ్మల్ని అంటుకోకుండా చీకటి అనుభవం, ఆత్మీయంగా చనిపోయిన అనుభవంలోకి వచ్చాను, దయచేసి ఈరోజు నా తప్పుని తెలుసుకుంటున్నాను ఆయన, నా పాపాన్ని తెలుసుకుంటాను, అయితే పశ్చాత్తాపడుతున్నాను రాజా, మళ్ళీ నీ వాక్యంతో నన్ను బ్రతికించవా, నేను ఆత్మీయంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, అందుకని నీ వాక్యంతో నేను బ్రతికించు అని ప్రార్థిస్తున్నాడు రోదనతో ఈ భక్తుడు. ఈరోజు మంటిని హత్తుకున్న అనుభవంలో ఒకవేళ నువ్వు ఉంటే ప్రార్థన చేయి, ప్రభా క్షమించు, ఇదిగో నీ వాక్యము చేత నన్ను బ్రతికించవా, నీ వాక్యం చేత మనల్ని ఉద్ధరించు, నీ వాక్యం చేత మరలాది క్షేమకరమైన స్థితిలోకి నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకోగలిగితే అద్భుతమైన కార్యాలను అనుభవించగలుగుతాం. కాబట్టి జాగ్రత్త రెండో అనుభవం. మూడో అనుభవం చూసుకుందాం, దేవుని కొరకే ఆశపడే ప్రాణం. ఫస్ట్ దేవుని అంటి ఉన్న ప్రాణం, మంటిని అంటి ఉన్న ప్రాణం రెండోది. మూడవది దేవుని కొరకే ఆశపడే ప్రాణం. ఇంకా ఈ ప్రాణంలో వేరే ఆశలే లేకుండా ఈ మనస్సును జాగ్రత్తగా కాపాడుకున్న అనుభవం కోరహ కుమారుల కీర్తన. సాధ్యమా అది? ఇప్పుడు దేవుని గురించి ఆశ ఉంటే నెక్స్ట్ మూమెంటే దేనో గురించి ఆశ బయలుదేరుతుంది, ఆ తర్వాత ఇంకా దేని గురించి ఆశ, అంటే ఆశలు మారిపోతుంటే. కానీ ఇక్కడ ఇక్కడ ఈ కీర్తనకారులు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కొరకు కొరకే నా ప్రాణము, ఎప్పటి వరకు, నేను భూమిని విడిచే వరకు. అంటే నా మనస్సు నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ఏ కంట్రోలు? దేవుని కొరకే ఆశపడే మనసుగా ఉండినట్లుగా నా మనసుని కంట్రోల్ పెట్టుకొని ఆ విధంగా బ్రతికి నా దేవుని మహిమార్థమై భూమిని విడుస్తాను అన్న తీర్మానము కోరహ కుమారుల కీర్తన. తమ తండ్రి భయంకరమైన వ్యక్తి, తండ్రి దుర్మార్గుడే, మోషేకి వ్యతిరేకంగా గుంపు కూర్చి భూమి నెరవేర్చి అందరి ప్రాణంతో మింగివేసిన మొట్టమొదటి అనుభవం. ప్రాణంతో వెళ్ళాడు హనుకు దేవుని దగ్గరికి, ప్రాణముతో వెళ్ళాడు ఏలియా అగ్ని రథాల గుర్రాల దేవుని దగ్గరికి, కానీ ప్రాణముతోనే మృంగి వేయబడి పాతాళ లోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? కోరహు, దాతన్, అభిరమ్ను వాటితో పాటు 250 మంది భయంకర కేకల చేత భూమి నెరవడిస్తే అక్కడ దిగిపోయారు పాతాళను బ్రతికుండగా. ఎంత భయంకరం! ఆ తండ్రికి పుట్టిన కుమారులే కోరహు కుమారులు. వీరి పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరు ఈ కోరహు కుమారులు తమ తండ్రి మార్గంలో నడవకుండా, అంటే దాతన అభిరు నడిచినట్లుగా తన తండ్రి మార్గం నడవకుండా మీరు దేవుని మార్గం వరకు ఆశపడినటువంటి వారు, పరుగులెత్తి మందులో బలిపిటము కొమ్మలు పట్టుకుని ప్రాణిని దక్కించుకున్న జ్ఞానము కలిగిన వారు కోరహు కుమారులు.
ఈ కౌరవ కుమారులు పలుకుతున్న మాట ఏంటంటే, మా తండ్రి వ్యర్థమైన ఆశలు కలిగి మోషు కంటే తండ్రి తను హెచ్చించుకొని ఉన్న దేవుడిచ్చినటువంటి పదవితో సంతృప్తి అందకుండా ఇంకేదో పదవి కావాలని ఆశపడి పోగొట్టుకున్నాడైతే, మాకు మా దేవుడే కావాలి, మా ప్రాణము మా దేవుని కొరకే ఆశపడుతుందని వారి ప్రాణము వారి మనసును పూర్తిగా దేవుని ఆశలతో నింపుకున్నటువంటి వారి కోరహ కుమారు. ఇక్కడ మనం చూస్తే 42 కీర్తన 1 వచనం చూసుకుందాం. 42:1 ప్రాణం గురించి 3 కూడా 42:1 కీర్తన చేసుకుందాం. ఇది యెరూషలేముకి దూరముగా ఎక్సెల్ ఒక చెరలో ఉన్న అనుభవం కోరహ కుమారులది. యెరూషలేము అంటే ఈ మందిరానికి దూరముగా ఒక చెరలో ఉన్న అనుభవంలో రాసిన కీర్తన ఇది కోరహ కుమారులు. ఈ కీర్తన అంతా కూడా హోప్ ఇన్ గాడ్, అంటే దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మీదనే ఆశ పెట్టుకో, దేవుని కొరకే ఆశ పెట్టుకో అనే కీర్తన తెలియపరచేది 42 కీర్తన. ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ రాస్తున్న కీర్తన ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లుగా, దుప్పి బ్రతకటానికి ఆధారము నీరు అని తెలుసుకున్నది కాబట్టి నీటి కొరకు ఎన్ని ఎన్ని భయంకర ప్రమాదాలు పొంచున్న నీళ్ల దగ్గరికి వెళ్తే దుప్పి, కానీ తను బ్రతకటానికి నీరే ఆధారం అని దుప్పి తెలుసుకున్నప్పుడు ఎప్పుడు నీటి వాగుల కొరకు ఆశపడి దుప్పి ఎప్పుడు అక్కడే ఉండటానికి ఇష్టపడుతుందంట. ఆ దుప్పికి ఒక 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 ప్రత్యేకమైనటువంటి ఒక వాసన, ఒక స్మెల్ అనేది దానికి ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ మీద ఎక్కడ కూడా క్రూర మృగాలను వచ్చి దుప్పిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ దుప్పి అనుకుంటుంది, నేను బ్రతకడానికి ఆధార నీటి వాగులు కాబట్టి నా ప్రాణం మీదకి వచ్చినా సరే నా బ్రతకడానికి ఆధార నీటి వాగుల దగ్గరికి వెళ్ళి నేను సమృద్ధిగా నీరు తాగి నా ప్రాణాన్ని సేద తీర్చుకుంటానని ఎప్పుడు నీటి వాగులకు ఆశపడుతుండే దుప్పి. అది చెప్తూ ఆ దుప్పిని సాదృశ్యంగా చెప్తూ కొరకు వాళ్ళు అంటున్నారు, ఎన్ని భయంకర శ్రమలైనా, ఎన్ని భయంకర ఇబ్బందులైనా, ఎంత భయంకర శత్రులైనా సరే దుప్పిలాగా దుప్పి నీటి వాగుకు ఆశపడినట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చెప్పగలుగుతామా మనము? నీ కొరకే, నీ కొరకే పాటలు పాడతాం, నీ కొరకే నా ప్రాణము ఆశపడుతున్నది. అంటే దేవుని కొరకు అంటే ఏంటి? దేవుని చిత్తము జరిగించాలని, దేవుని మహిమపరచాలని జీవితము ద్వారా దేవుని యొక్క మార్గములో స్థిరముగా అడుగులు వేయటానికి, దేవుని రాజ్యము చేరుకోవటానికి ఇది దేవుని కొరకు ఆశపడటం. అంటే ఇందుకొరకే ఆశపడినటువంటి ప్రాణం ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని కొరకైన ఒక తీవ్రమైన కోరిక లేదా దేవుని తెలుసుకుంటలో ఒక తీవ్రమైన కోరిక వ్యక్తపరచడమే ఈ కీర్తన మనకి తెలియపరుస్తుంది. తీవ్రమైన కోరిక, మామూలు కోరిక కాదు. దేవుడు ఒక ఎంత తీవ్రతరమైన కోరిక అంటే, మందిరానికి దూరంగా ఉన్నారు ఒక చెరపట్టమైన అనుభవంలో, అయినా కూడా దేవుడు ఒక తీవ్రమైన కోరికని వ్యక్తపరిచేటువంటి కీర్తన కోరహ కుమారుల కీర్తన ఇది. ఈరోజు వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా కూడా దేవుని కొరకే నీ ప్రాణం ఆశపడుతుందా? ఒక తీవ్ర రూపం దాలుస్తుందా? దేవుని కొరకైనా ఆశతో నీ ప్రాణము తీవ్రత ఉందా? దేవుని కొరకు ఆశ తీవ్రత లేకపోతే మాత్రము నామకార్థ క్రైస్తవుల భక్తి, ఆ భక్తి దేనికి పనికి రాదు. దిన దినము పరిస్థితులు ఏదైనా ఆయన కొరకు మన ఆశ తీవ్రతరము దాల్చాలి సంగమా. అట్లా మండుతున్నప్పుడే మన జీవితం ఏ పాపము దాదాపుకి రావడానికి అవకాశం ఉండదు. తీవ్రతతో దేవుని కొరకు ఆశతో మండుతున్నప్పుడే ఇక్కడ చూడండి, దేవుడు ఎప్పుడు తన కొరకు ఆశించి ఆపేక్షించే వారిని సంతోషముతో తృప్తిపరుస్తారంట. దేవుడు ఎప్పుడు కూడా తన కొరకు ఆశపడి తనని ఆపేక్షించే వారిని సంతోషంతో నింపడానికి ప్రయత్నం చేస్తాడంట దేవుడు. దేవుడి కంటే ఎక్కువగా దేని మీద ఆశపడినా, దేని వారు ఆశించినా కూడా ఆయన వారిని తృప్తిపరచ నేరడంట. భక్తులు చెప్తున్న మాట ఇది, దేవుడు ఎప్పుడు తన కొరకు ఆశించి ఆపేక్షించే వారిని సంతోషంతో తృప్తిపరచడానికి ఇష్టపడతాడంట. అంతేకాకుండా దేవుడి కంటే ఎక్కువగా దేనిని ఆశించినా కూడా దేవుడు మన ఏ విధంగా కూడా తృప్తిపరచలేడు అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకు తృష్ణ? ఇక్కడ మనం చూసుకుంటే వాక్యంలో, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేని కొరకు తృష్ణ, ఎందుకు తృష్ణ అనేది మనం ధ్యానించేద్దాం. ఒకటి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనా అనే తృష్ణ. దేవుని మందిరము కొరకు ఆశ, దేవుని సన్నిధి కొరకు ఆశ,
ఆయన సన్నిధిలో చేరి దేవుని మమ్మల్ని గణపరచడానికి ఎక్కడో చెరలో ఉండి ఆశపడుతున్నారు ప్రభా. ఎప్పుడెప్పుడు మందిరంలోకి అంటే దైవ సంబంధమైన ఆశ కలిగినటువంటి వారి దేవుని మందిరం కొరకు ఈరోజు వారానికి ఒక్క వారము ఆదివారం రావడానికి భక్తులకి చాలా కష్టమవుతుంది దేవుని సన్నిధికి. కానీ చెరలో ఉన్నప్పటికీ కూడా వారి జాస అంతా కూడా ఎరుషనే వైపే ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడు సన్నిధిని కనబడాలి అనేటువంటి ఆశతో బ్రతికారు చెరలో ఉన్నంత అనుభవాలు అన్ని కూడా. ఇంకా దేని కొరకు తృష్ణగా ఉత్తున్నది ప్రాణం అంటే రెండోది, యెరూషలేముకు దూరంగా చెరలో ఉన్నప్పుడు రచించిన కీర్తన. చాలాసార్లు మనము ఒక ఇబ్బందిలో కానీ ఒక శ్రమలో కానీ ఉంటే మన జానమంతా శ్రమ గురించే కదా, మన జానమంతా ఇబ్బంది గురించే, ఒకవేళ రోగముతో ఉంటే మన జానమంతా రోగము గురించే, లేదా ఏదైనా కరువులు ఉంటే మన జానమంతా కరువు గురించే. కానీ చెరలో ఉన్నా కూడా వీరి జానము దేవుని గురించి మారింది కాబట్టి దేవుడు చాలా వీరి ద్వారా మహిమపరచడు, సంతోషపడి చెర నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడినటువంటి ఆ స్థితిలోకి వీరు వచ్చారు. మూడో రెండోది, మన సమస్యలు శ్రమలలో దేవుని అవసరత తెలియచేసేది కీర్తన. మన శ్రమలలో మన సమస్యలో దేవుని అవసరత నీడ్ దేవుని నీడ్ తెలియపరిచేదే ఈ యొక్క కీర్తన. ఆ తర్వాత నీతిమంతుల కొరకు దేవుడు దాచిన దీవెనలు అన్నీ కూడా నీటి వాగులతో పోల్చినట్లయితే, నీతిమంతులకు దేవుడు దాచిన దీవెనలు అన్నీ కూడా ఒక నీటి వాగులతో పోలిస్తే శాంతికరమైన జలముల యుద్ధాన్ని నడిపించుచున్నాడు. అంటే ఒక ఆశీర్వాదకరమైన అనుభవం నీతిమంతులు దేవుడు ఇచ్చేది నీటి వాగుల అనుభవం. అంటే తృప్తిని కలుగ చేసేది, నిన్ను సేద తీర్చేది, నిన్ను బలపరిచేది, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను లేవనెత్తేది నీటి వాగుల అనుభవాన్ని నేను ఖచ్చితంగా నీతిమంతులైన వారికి ఏ పరిస్థితిని అనుభవింపు చేయగలిగిన సమర్థుడు నేను. అందుకే దావీదు అంటాడు నా ప్రాణమైన సేద తీర్చుచున్నాడు. ఎట్లాగా శాంతికరమైన జన్మయుద్ధ నడిపించి నా ప్రాణమైన సేద తీర్చుచున్నాడు అనేటువంటి మాట మాట్లాడతాడు ఈ యొక్క దావీదు. ఇక్కడ చూడండి, ఒక మనిషి ఎడారిలో నీటి కొరకు విశ్రాంతి కొరకు ఎట్లా తిరుగులాడతాడో అట్లాగే ఈ యొక్క జీవితాలు దావీదు కానీ ఒక కోరకుమారులు కానీ దేవుడికి అంత ఆశపడారు. ఎడారి నీళ్ళు దొరకవు కానీ నీళ్ళు దొరుకుతాయని ఎట్లాగ ఆశపడతారో అట్లా దేవుడికి ఆశపడిన ప్రాణాలు ఇవన్నీ కూడా. ఈరోజు కోరకుమారుల కీర్తన ఒక్కొక్కటి ధ్యానం చేస్తే ఏంటి వీళ్ళ హోప్ దేవుని మీద, పూర్తిగా ప్రతికూల పరిస్థితులలో పూర్తిగా వ్యతిరేక పరిస్థితులు, ఎప్పుడు చరించి బయటకు వస్తారో తెలీదు, ఎప్పుడు శత్రుల చేత విడిపించబడతారో కూడా మాకు తెలీదు. కానీ తెలియనప్పుడు కూడా యెరూషలేము వైపు చూసి కీర్తన రచించి పాడుకుంటున్నారు ప్రభువ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నాయన నీ కొరకే ఆశపడుచున్నది, నీ కొరకే తృష్ణ గొనుచున్నది అయ్యా, ఇంకా దేని కొరకు కాదయ్యా, పాపం కొరకు దేని కొరకు కాదు అని మాట్లాడుతూ ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వారికి ఒక బాధ, ఏంటి బాధ అంటే శత్రు దినమెల్లా కూడా వాళ్ళ ప్రాణం ఎందుకు కరిగిపోచున్నది అని మనం చూస్తే నేను నాలుగో వచనం తీసుకుందాం. ప్రాణం ఎందుకు కరిగిపోయింది, జనసమూహముతో పండుగ చేర్చిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషముగా స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణములలో కరిగిపోచున్నది. చెరలో వెళ్ళకముందు పండుగ దినాలలో అనేకులని దేవుని మందిరానికి నడిపించి ఆ సంతోషం స్తోత్రము చేసినటువంటి ఆ సమయంలో అది జ్ఞాపకం వచ్చి ఈరోజు ప్రాణము కరిగిపోవచ్చున్నదంట. మనకేమో ప్రభువ అప్పుడు ఎంతో సమృద్ధినిచ్చవయ్యా, ఈరోజు లేమి, అప్పుడు ఎంత ఆరోగ్యం ఇచ్చవయ్యా, ఈరోజు నాకు అనారోగ్యం, అప్పుడు ఎంత బాగా ఉంది ప్రభు వెలుగు, ఇప్పుడు నాకు చీకటి, ఇట్లాగా మనం ఆలోచిస్తాం. కానీ మీరు చూడండి, వారు బాగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటే నా పండుగను ఆచరించి దేవుని స్తోత్రము చేసిన సంగతి, అనేకుల జనసమ్మని వారి తరలించిన మందిరానికి చేర్చిన సంగతిని జ్ఞాపకం చేసుకొని అట్లా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అయ్యో ఇప్పుడు మాకు ఆ స్థితి లేదని ప్రాణము వల్ల కరిగిపోవచ్చుందంట. ఒక పక్కన ప్రాణం తృష్ణ కొనుచున్నది, ఒక పక్కన దేవుని కొరకు ఆశపడుచున్నది, అట్ ద సేమ్ టైం ప్రాణం ఏమవుతుందంట కరిగిపోతుంది. ఎందుకు కరిగిపోతుందంటే ప్రభువా ఆ క్షేమకరమైన స్థితిలో మేము లేమయ్యా, అప్పుడు ఎంత సంతోషంగా మందిరానికి వెళ్ళి మిమ్మల్ని గణపరిచాం, అనేకులు తీసుకొని వెళ్ళాం, కానీ ఈరోజు ఆ స్థితి లేదు మాకని ఆలోచిస్తున్నప్పుడు వారి ప్రాణము వల్ల కరిగిపోయిందంట. కరిగిపోయిన ప్రాణం. నాలుగోది కురుంగిపోయిన ప్రాణం. చాలా ఉంటాయి ప్రాణాలు ఈ యొక్క కీర్తనలో, చాలా ఉంటాయి ప్రాణాలు.
కరిగిపోయింది ప్రాణం, రెండవది కృంగిపోయిన ప్రాణం. ఎందుకు కృంగిపోయింది అంటే, ఎందుకు దినమెల్లా కూడా శత్రువులు నీ దేవుడు ఏమాయనని వారు రోజు చెప్తున్నప్పుడు వారి కన్నీళ్లు వారికి అన్న పానములుగా మారిపోయినప్పుడు వారి ప్రాణము వారిలో కృంగిపోయింది. ఈరోజు చాలాసార్లు మన ప్రాణం మనలో ఎందుకు కృంగిపోతుంది అంటే, మనం రీచ్ కావాల్సిన ఏరియాకి రీచ్ కానప్పుడు, మనం ఉండాల్సిన స్థలానికి ఇంకా మనం చేరుకోనప్పుడు, ఇంకా వ్యతిరేకతలు ప్రతికూలత మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, వాగ్దానాలు ఉన్నా కూడా వాగ్దాన నెరవేర్పు మనం చూడలేనప్పుడు, చాలాసార్లు కూడా ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్తో ముందుకెళ్తావు, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఒకళ్ళు ఫెయిల్ అయిపోయిన స్థితిలో ఒకళ్ళు కనబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రాణము కృంగిపోతుంది. నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నప్పుడు నీ ప్రాణము కృంగిపోతుంది. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనకి జవాబు రానప్పుడు, దేవుడి నుంచి ఏదో అడిగావు అది నీకు దొరకనప్పుడు, లేదా మనుషులు మారాలని చాలా ఉపవాసం నోరబెట్ట మనుషులు మార్పు కనబడినప్పుడు, అంటే దేని ఒక నిరీక్షిస్తున్నావో అతను పొందుకోనప్పుడు, అది నీకు అనుగ్రహించబడినప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రాణం అనే మనస్సు కృంగిపోతుంది. అందుకే ఇక్కడ భక్తులు అంటారు, నా ప్రాణమ నాలో నీవేలా కృంగి ఉన్నావు. కరిగిపోయిన ప్రాణము, కృంగిపోయిన ప్రాణం. ఎందుకు కృంగి ఉన్నావు? అక్కడ కృంగిపోతే ఎవరైతే వారు లేరు, మనలాగా ఆదరించే వారు లేరు, కాబట్టి వారికి వారు రివైవ్ చేసుకోవాలి. ఏమని? దేవుని బట్టి రివైవ్ చేసుకోవాల్సిందే. అందుకని అంటున్నారు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. కరిగిపోయిన ప్రాణములో నుంచి పుట్టింది కృంగిపోయిన ప్రాణం. అయ్యో ఆ స్థితిలో మేము లేమే అనేది కరిగిపోయిన ప్రాణం. ఆ స్థితిలో నుంచి పుట్టిందే కృంగిపోయిన స్థితి అనుభవం. అంటే ఎప్పుడు వెళ్తాం మేము అక్కడికి? ఎప్పుడైనా చేరుకుంటామా, చేరుకుంటామా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత పరిస్థితే ఈ కృంగిపోయినటువంటి ప్రాణానికి సాధిస్తే వారు అంటున్నారు, నా ప్రాణమా నీవేళ కృంగి అయిన నాలో నీవేళ తొందర పడుచున్నావు. దేవుని అందు నిరీక్షణించము. అందుకే చెప్పే హోప్ ఇన్ గాడ్, 42 కీర్తనంతా హోప్ ఇన్ గాడ్. హోప్లెస్ కండిషనే, కానీ హోప్ ఇన్ గాడ్. ఇది దేవుని ఎందు నిరీక్షణించుము, ఆయన్ని నా రక్షణకర్తనియు నా దేవుడిని చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఇది మన తీర్మానమై ఉండాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ నీ ప్రాణము మంచి పరిస్థితులు దేవునికి ఇచ్చినవి, ఒకవేళ నువ్వు ఇప్పుడు లేని పరిస్థితుల్లో అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ ప్రాణం కరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా నీకు వేదన కలుగుతుంది, అది కృంగిపోవటానికి దారితీస్తుంది. అందుకనే కోరకుమలు అంటున్నారు, కృంగిపోతే దేవుని విడిచిపెట్టే అనుభవాలకు వస్తారు, కృంగిపోతే దేవుని మర్చిపోయే అనుభవాలకు వస్తారు. కాబట్టి వాళ్ళు వెంటనే చూడండి ఎంత ప్రేమ దేవుడు అంటే, నా ప్రాణమా నన్ను నీవేళ కృంగి అయినావు, నన్ను నీవేళ తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షణ ఉంచు, ఆయన నన్ను రక్షణ కట్టనియు నా దేవుడిని చెప్పుకొంచు, ఇంకను నేను ఆయనను స్తుతించదును అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి, అంటే ఎక్కడ కూడా ఆశ కోల్పోయే పరిస్థితులు వచ్చినా కూడా ఆశ కోల్పోకుండా వారిని వారు బలపరుచుకుంటారని బట్టి దేవుని బట్టి బలపరుచుకుంటున్నారు. దేవుని నిరీక్షణ ఉంచు అని బలపరుచుకుంటే దైవ చిత్తానుసారముగా ఆత్మ సంబంధమైన విషయాలు యందు ఆసక్తి కలిగి మరలా దేవుని మందిరానికి వెళ్తాం, మరలా దేవుని గణపరుస్తాం, మరలా దేవుని కృపలు మేము వర్ధిల్లుతాము, మరలా సంతోషంతో పండుగ ఆచరిస్తాం. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు అన్నింటిలో కూడా వారు ఆశతో అంటారు, హోప్ ఇన్ గాడ్, హోప్ ఇన్ గాడ్, నా ప్రాణమ హోప్ ఇన్ గాడ్. హోప్లెస్ కండిషన్స్ అయినా సరే మళ్ళా తిరిగి మునుపటి వలె నేను దేవుణ్ణి మండుతాను, మునుపటి వలె మళ్ళా దేవుని ఆనందిస్తాను, మునుపటి నేను మేలు తిరిగి దేవుని మందుకు వెళ్తాను, మునుపటి లాగా దేవుని మళ్ళా తిరిగి అంటుకట్టబడతానని అని మళ్ళీ నిన్ను నువ్వు రివైవ్ చేసుకోవాలి, రివైవ్ చేసుకోవాలి. హోప్లెస్ కండిషన్స్లో నిన్ను నువ్వు రివైవ్ చేసుకోగలిగినప్పుడు అప్పుడు ఖచ్చితంగా సాతానికి నీ జీవితంలో కానీ నీ ప్రాణమనే మనస్సు మీద కానీ వాడికి ఎటువంటి కూడా అధికారము లేకుండా నేను జాగ్రత్త చేసుకునేటువంటి అనుభవంలోకి నువ్వు రాగలుగుతావు. అలా జాగ్రత్త చేసుకోకపోతే సాతను చెరబడి కృంగిన మనస్సుని వాడు ఇంకా డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు చాలకుంటాయి. అందుకనే ఇది గ్రహించిన వారే, దేవుని కొరకే ఆశపడిన ప్రాణము కలిగిన కోరహ కుమారులు కృంగుదల వచ్చినప్పుడు వెంటనే వారు ప్రాణముతో అంటారు, నా ప్రాణమా దేవుని నిరీక్షణించు, ఆయనని స్తుతి, ఇంకనూ నేను ఆయన నమ్ముకొని స్తుతించదు అనేటువంటి మంచి మాట పలికి ఈ అనుభవం మీద గొప్ప జయాన్ని పొందుకొని దేవుడు నియమించిన స్థలానికి, దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన స్థలానికి, ఏ స్థలం కొరకు వారు వెళ్ళటానికి ఆశపడ్డారో ఆ స్థలానికి మరలా దేవుడు వారు అందరినీ కూడా చేర్చి సంతోషింపచేశాడు. ఈరోజు హోప్లెస్ కండిషన్ ఉన్నావా ఏదైనా పరిస్థితులలో, దేవుడే మన హోప్ సంగమా,
అది దైవ చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు కాదు. దైవ చిత్తానుసారమైన ఆత్మ సంబంధమైన విషయాలలో ఏదైనా హోప్లెస్ కండిషన్కి వచ్చినా దేవుని హోప్ ఉంచు. ఖచ్చితంగా నీ నిరీక్షణ ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరచడు, నీ ఆశ కొనిన ప్రాణాన్ని ఎన్నడూ కూడా ఆయన అలక్ష్యము చేయడు అనేది వాస్తవం. కాబట్టి మూడు చూసుకున్నాం మనం. ఒకటి, దేవుని అంటి ఉన్న ప్రాణం. దేవుని అంటి ఉంటే సంతోషము, అతని సౌఖ్యము, క్షేమము ఎప్పుడూ దేవునికి అనుగ్రహిస్తాడు. నీ ప్రాణాన్ని నశింపజేసే వరకు ఎంత మాత్రం నీ ప్రాణం అప్పగించాడు, నీ ప్రాణాన్ని కాపాడతాడు, కాపాడతాడు. ఎందుకు అంటే ఆ ప్రాణము దేవుని అంటి ఉంది కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడే బాధ్యత దేవుందే. రెండవది, మంటిని హత్తుకున్న ప్రాణం. మనం చూసుకున్నాం మూడు రకాలుగా. ఈరోజు ఏదైనా అంటుకుంది నీ ప్రాణం అనేది చూసుకో. ఇది చాలా కూడా భయంకరమైన కండిషన్, ప్రమాదకరమైన హెచ్చరిక ఇది. మంటిని హత్తుకోవద్దు, దేవుని హత్తుకొని మనం ఉండగలిగితే అద్భుతమైన కృప. రెండు, దేవుని కొరకే ఆశపడే ప్రాణం. లోకంలో అన్ని మనం బ్రతుకుతున్నా కూడా లోకాశలోక పాపం ఏది కూడా మనం అంటకుండా దేవుని కొరకే ఆశపడే ప్రాణం కలిగిన వారు కోరహు కుమారులు. చివరి వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శత్రుల దగ్గర ఎంత బాధ అనుభవించినా కూడా దేవుని కొరకు వారి శ్లోగన్ అదే. 43 కీర్తన కూడా అదే, నా ప్రాణం నాలో ఏల కురుంగినా, నాలో నీ వేల కురుంగినావు, ఏల తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణించు మనం. నా రక్షణకర్త నా దేవుడిని ఇంకా ఆయన స్తుతించి నమ్ముకున్నదని మా అదే శ్లోగన్, అదే శ్లోగన్. వారు అక్కడ చేర్చబడే వరకు అంటే సాతానికి ఎక్కడ చోటు ఇవ్వకుండా, వారి ఆశ మారకుండా జాగ్రత్తగా వారి ఆశ దేవుని కొరకు కాపాడుకున్న భక్తులు ఈ యొక్క కోరహు కుమారులు. కాబట్టి ఈరోజు నీ ప్రాణం ఏ విధంగా ఉంది అని ఒక్కసారి చెక్ చేసుకో. మంటిని హత్తుకునే ప్రాణమా, లేదు దేవుని అంటుకున్న ప్రాణమా? మూడోది, దేవుని కొరకే హోప్లెస్ కండిషన్లో, దేవుని కొరకే దుప్పిలాగా ఆశపడే ప్రాణం కలిగి ఉన్నావా అనేది జాగ్రత్తగా మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. ఈ నెలంతా కూడా దేవుని అంటుకున్న ప్రాణము కానీ మన ప్రాణం ఉన్నట్లుగా మనందరం కూడా తీర్మానం చేసుకుందాం. ఈ వాక్యంలో మనం ఇక్కడ దీవించే ఫలింపచ్చాను గాక. అందరం మోకరిద్దాం. ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. నీ ప్రాణం అనే మనస్సు దేని అంటుకొని ఉంది? మంటినా, దేవునా? నీ మనస్సు అనే ప్రాణము జీవితకాలము దేవుని కొరకే ఆశపడి ఉందా? ఆశలు మారిపోతున్నాయా నీ జీవితంలో? చెలరేగుతున్నాయా ఆశలు నీ యొక్క మనస్సులో? దేవుని కొరకైనా ఆశ కోల్పోయి ఎంతకాలమైంది నీ జీవితంలో? ఒక్కసారి ఆలోచన చేసుకోగలిగేవా? ఏ వ్యర్థమైన ఆశలు పుట్టినాయి నీ తలంపులలో? దేవుని ఆశని డామినేట్ చేసే ఏ వ్యర్థమైన ఆశలు పుట్టినాయో ఈరోజు అవన్నీ తొలగించుకొని పశ్చాత్తాపపడి, అవన్నీ తొలగించుకొని మరలా దేని కృపలోకి రాగలిగితే నీ ప్రాణమనే మనస్సుని దేవుని కొరకే ఆశపడే విధంగా, దేవుని అంటుకున్న విధముగా, అట్లా అంటే చాలా సమీపంగా దేవుని వెంబడించే ఆ కృపలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే లోకమంతా శత్రులైన ఒక్కడు నీ తల వెంట్రుకు రాల్చకుండా దేవుడే కాపాడతాడు. అది ఆయన బాధ్యత. యూదారణ్యమంటే హైడింగ్ ప్లేస్, ఆశ్రయం పొందుకునే స్థలం అది. దేవుడి ఆశ్రయంగా ఉండి కాపాడిన స్థలం అది యూదారణ్యమంటే. దేవా మీకు స్తోత్రమని ఆయన. దేవుడు కాపాడే హైడింగ్ ప్లేస్కి వెళ్తున్నావా? మనుషులు కాపాడని మనుషుల కొరకు పరిగెత్తుతున్నావా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ ప్రాణం, మన ప్రాణము దేవుని అంటి ఉంటే ఎంత గొప్ప కృప. ఏ పరిస్థితి అయినా కూడా చెదిరిపోము, బలహీనపడము. దేవుని కొరకే నిలబడతాం. అవసరమైతే ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధపడతాం. ఎప్పుడు తెలుసా? నీ ప్రాణము దేవుని అంటి ఉన్నప్పుడు మాత్రమే, అంటి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దేవా మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం. ఎక్కడా దావీదుకి శత్రులకు అప్పగించలేదు, కాపాడాడు. ఒకనొక దినం వచ్చింది దావీదు శత్రులు అందరినీ కూడా వడిసలతో విసిరుగొట్టినట్లుగా విసిరుగొట్ట, అంతటా నెమ్మది, అంతటా నెమ్మది, అంతటా నెమ్మది ఇచ్చాడు దేవుడు దావీదుకి. శత్రులతో ఎంత తలమ పడ్డాడు అంత కంతకు నెమ్మది. చాలా పీస్ఫుల్ లైఫ్ ని లాస్ట్ లో జీవించగలిగాడు. మంచి వృద్ధాప్యంలో దాన్ని చేరుకోగలిగాడు.
పోరాటాలు యుద్ధాలు లేని ఒక మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో బ్రతకగల చివరి దినాలన్నీ కూడా దేవుడు మెచ్చాడు దావిది జీవితాన్ని బట్టి. ప్రాణం పూర్తిగా దేవుని ఆంటీ ఉండే చేసుకొని బ్రతికినాడు. ఆదములాగా మంటిని హత్తుకోవద్దు, పోగొట్టుకునే అనుభవంలోకి వస్తావు. మంటిని హత్తుకోవద్దు, సంగం పాపాన్ని హత్తుకోవద్దు, భయానికి చోటివద్దు, దేవునికి కలిగిన ఆశ తొలగిపోయి వేరే వ్యర్థమైన ఆశలు రానివద్దు, నీ యొక్క అంతరంగంలో రానివద్దు. దేవా మీకు మట్టి మనుషులమే, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మానుసారంగా నడిపించబడి వాక్యానుసారం జీవితం కలిగి పరిపూర్ణతలు ఎదగటానికి దేవుడు మన నియమించాడు. కానీ ప్రతిసారి మట్టిని హత్తుకొని పాపములు బంధించుకునే అనుభవంలో ఉండటానికి ఏర్పాటు చేసుకోలేదు మన జీవితాలని. ఎవరైనా అట్లా దిగజారిపోయిన అనుభవంలోకి వస్తే దేన్ని బట్టి అయినా క్షమాపణ అడిగి మరలా దాని చిత్తములోకి ఆయన కృపలకి రావటానికి వెంటనే ప్రయత్నం చేయాలి. పరిశుద్ధుడా మీకు, దేవుని కుమారుడు ఆదము ఓడిపోయాడు చిత్తుగా అపవాది చేత. మరలా దేవుని కుమారుడైన కడబడి ఆదం వచ్చి చిత్తుగా అపవాదిని ఓడించాడు యేసుక్రీస్తు ప్రభు. చిత్తుగా ఓడిపోతావా? మొదటి ఆదము లక్షణాలు కలిగి మట్టిని హత్తుకొని కడబడి ఆదములకు వాడిని చిత్తుగా ఓడించి దేవుని కుడిపాసునకు హెచ్చింపబడే కృపలో నిలబడతావా? చాయిస్ ఇస్ యువర్స్ ఎప్పుడు, ఆల్వేస్ చాయిస్ ఇస్ యువర్స్. ఎప్పుడు కూడా చాయిస్ నీకే వదులుతాడు దేవుడు. జ్ఞానం ఉంటే జ్ఞానయుక్తమైన తీర్మానం చేస్తావు, జ్ఞానం లేకపోతే లోకము కొరకే తీర్మానాలు. ఈరోజు మన రక్తంలో విమోచించింది కడపటి ఆదమైన యేసులాగా అపవాదిని అణచివేసి అనగా ద్రొక్కి దేవుని కొరకు నిలబడి పరిశుద్ధత గొప్ప జయ జీవితముల ముందు కొనసాగటానికి మన ఏర్పడి. ఆ రక్తంలో పాపము లేదు కదా, ఆ రక్తంలో కడగబడి ఎందుకు నీలో పాపము ఏలుబడి చేస్తావు నీ జీవితంలో? అంటే వాక్యము లేదు, పాపం ఏలుబడి చేసి చనిపోయిన అనుభవంలోకి వచ్చావు. ఇప్పుడు వాక్యము నిలబడిన పశ్చాత్తాపంతో మళ్ళీ బ్రతిక అనుభవంలోకి నువ్వు వస్తావు. పాపము చంపుతుంది నీ ఆత్మీయ జీవితాన్ని, వాక్యము బ్రతికిస్తుంది పశ్చాత్తాపడి తిరిగి యేసులో ముందు కొనసాగటానికి. దేవా మీకు స్తోత్రము నాయన. దేవా మీకు చిత్తుగా ఓడిపోవద్దు అపవాది చేత, వాడిని చిత్తుగా ఓడించడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. ఎందుకు వాడి తలంపులు, వాడి ఆశలు ఎందుకు వాడికి చోటిస్తావు? దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆశలకి దేవుని చిత్తము చేయటానికి నీ జీవితాన్ని సమర్పించుకోరాదా? మొదటి ఆదాము భార్య చిత్తము చేసి స్వచిత్తానికి లోబడ్డాడు, కడపటి ఆదము తండ్రి చిత్తము చేసి ఘనపరచబడ్డాడు. ఈరోజు ఎవరి చిత్తము చేసి ఏమవుతున్నాను అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధుల మీకు స్తోత్రం. దేవా మీకు వందనాలు ప్రభువ. పాపుల మధ్య ఉన్న పాపం లేకుండా జీవించగలిగాడు యేసునాథుడు. పాపంని రక్తమే మనకు ధార పోశాడు, ఆ రక్తములో పాపము లేదు. పరిశుద్ధాత్ముడా సహాయించేవా, యేసులాగా బ్రతకాలి, యేసు కొరకు బ్రతకాలి, యేసుని మహిమపరిచి ఆనందింపచేయడానికి మనం బ్రతకాలి. అంతకు మించి వేరొక బ్రతుకు వ్యర్థమే, వ్యర్థమే. తండ్రి సహాయించేవా, దేవుని కొరకే ఆశపడిన ప్రాణం, వేరే ఆశలు రానివ్వలేదు వారు, వేరే ఆశలు రానివ్వలేదు వారి జీవితాల్లో. ఎంత శ్రమ పడ్డారు అంటే కన్నీళ్ళు అన్నపానలు అయినంటే ఎంత కన్నీరు కాచారో, ఎంత అంటే కన్నీరు ఎప్పుడు వస్తుంది, బాధకి తట్టుకోలేకపోతే ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే కళ్ళు వర్షిస్తాయి మేఘ వర్షించినట్లుగా. తట్టుకోలేని బాధ, తట్టుకోలేని పరిస్థితులు, అనుకోలేని సంభవాలు హఠాత్తుగా జరిగినప్పుడు, భూమి కదిలిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు వస్తుంది. అంటే ఎంత భయంకరమైన శ్రమ అనుభవించారు ఆలోచించండి. కన్నీరు వరకు అన్నపానలు అయిపోయినంటే అంత రేంజ్లో కన్నీరు కార్చిన అనుభవాలు. సాధారణంగా బాధలు 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 ఉంటే, బాధలు అనుభవిస్తుంటే కొన్నిసార్లు యోబులాగా కొద్దిగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. భక్తులు కూడా మాట్లాడే అనేక కఠిన బాధలు మా కలుగ చేసిన వాడ అన్నారు. వెంటనే అయినను మరణానికి అప్పగించలేదయ్యా మమ్మల్ని అంటే అంత వేదనతో ఆ మాట బలికారు. అంత వేదన బాధలు అనుభవించిన పరిస్థితులు, మేము మహోన్నతి హస్తం మార్పు చెందని అనుకున్నాం,
అనుకోవటానికి మా బాధలే కారణం, మా శ్రమలే కారణం. తట్టుకోలేక మాట్లాడిన భక్తుడు మహోన్నతుని హస్తము మారిపోయింది అనుకున్నాం. అంటే ఆదుకునే హస్తము, కాపాడే హస్తం, రక్షించే హస్తం ఈరోజు రక్షించలేకుండా మారిపోయింది అనుకోవటానికి మా శ్రమలే కారణం, మా పరిస్థితులే కారణం అని భక్తులు ప్రార్థన చేసిన అనుభవాలు కీర్తనలు. అంటే బాధలో ఏదో ఒక మాట మలుకుతాం, దేవుడు ఇంకెందుకు విడిపించట్లేదు బాధలో, దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కోరహు కుమారులు మాత్రము ఆ మనసులో తొందరపడి, అందుకే నాలో నీవేళ తొందరపడితే వస్తే భయంకర మాటలు, తొందరపడితే మాటలు వస్తే తొందరపడి మాట మాట్లాడింది యేసు ప్రభుతో, నీకు చింతలేదా నా సహోదరి, నన్ను విడిచిపెట్టి సహాయం చేయకుండా ఉంటే చింతలేదా, తొందరపడి మాటలు వస్తాయి. అందుకే ప్రాణము తొందరపడకుండా జాగ్రత్త, ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వస్తే మాటలు తొందరపడితే కాపాడుకుని ఎంత జ్ఞానం చూడండి, ఎంత ప్రేమ ఎంత భక్తి దేవుడు అంటే. దేవా స్తోత్ర, దేవుని మీదనే ఆశ, ఎంత భయంకర బాధలైనా సరే శ్రమలైనా సరే దేవుని మీద ఆశ కోల్పోకుండా జాగ్రత్త చేసుకున్న కోరహు కుమారుల చరిత్ర బహు గొప్పది. దేవా మీకు స్తోత్రం, చాలా గొప్పది. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. దేవా మీకు నీటి వాగుల కొరకే ఆశ, బ్రతకటానికి నీటి వాగులు ఎంత అవసరమో, అట్లా ఆత్మ సంబంధంగా దేవుడు దేవుని మందిరం వరకు అంత ప్రాణము, అంత ప్రాణము వరకు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. ఈరోజు నీ ఆశలు ఎట్లా ఉన్నాయి నీ మనసులు, అవన్నీ పక్కకి నెట్టి చివరి శ్వాస వరకు ఆశ మారకుండా కాపాడుకుంటూ దేవుని కొరకే ఆశపడే ప్రాణముగా నీ ప్రాణం ఉండగలిగితే మేలు మన జీవితాలలో. దేవా మీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని నూరంతరిగా పెద్ద అంతర్గుడు ఫలింపచేయాలని కూడా ప్రార్థన చేద్దాం. 2 నెలలు కాచి కాపాడి 3వ నెలలోకి మనందరినీ ప్రవేశపెట్టాడు. నిండు హృదయ కృతజ్ఞత చెల్లిద్దాం. ఈరోజు చూడలేక ఎంతమంది గతించిపోయారు, కానీ ఆయన కృపధర 3వ నెల మొదటి దిన మనందరినీ ప్రవేశపెట్టిన దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు మనము బ్రతకటానికి మరొక దినం అవకాశం ఇచ్చాడు. దేవుని కృప ద్వారా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువా, ఈ బ్రతుకు ఇస్తున్నది, ఈ బ్రతుకుని పొడిగిస్తున్నది జీవిత దినములు ఇచ్చి మీ కొరకు బ్రతకటానికేసయ్యా, మీ చిత్తము చేయటానికి నాయన, నా కొరకు మీరు ఏర్పాటు చేసిన మార్గంలో అప్పగించిన పనిలో నిమగ్నమై ముందుకొని సాగటానికే నాకు ఇస్తున్నారు ప్రభు జీవిత దినాలు. ఆ పని నిమగ్నం అంటే నన్ను బలపరచు ప్రభువా, నా ఆశ మారకూడదు, నా క్రియ మారకూడదు, నా తలంపు మారకూడదు రాజా. నా ఇష్టాలు ఇష్టాలు అయిష్టాలు మీ చిత్తానికి లోపరచబడి ఉండుటకు నాకు సహాయం చేయ ప్రభువా అని అందరము కూడా ప్రార్థన చేసుకుందాం తండ్రి. మీకు స్తోత్రం. ఈ నెల అంతా కూడా ఆయన బలమైన సంరక్షణ కాపుదల మనకి, మన కుటుంబాలకి, సంఘస్థులు వారి కుటుంబ కలిగిన సమస్తానికి దేవుడు ఇవ్వాలని కూడా ప్రార్థన చేద్దాం. పాతాళి యొక్క ప్రణాళికలన్నీ ఏసులో రద్దు చేయబడి పరలోక తండ్రి యొక్క ప్రణాళిక మాత్రమే ప్రతి జీవితంలో జీవితము ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవా, ఈ నెల అంతా కూడా ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చినట్లుగా కృప చూపాలని కూడా ప్రార్థన చేద్దాం. గత 2 నెలలు ఐగుప్త సంబంధమైన ఏది అనుభవించి బాధపడ్డావో దేవుని యొక్క రక్షణ చూసే విధముగా, దేవుని యొక్క కార్యాలు అనుభవించే విధముగా, దేవుని కృపలో వర్ధిలే విధముగా నెల ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం ప్రభువా. కలుగ చేసుకున్న ఆయన మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఆత్మీయంగా ఎదగాలి ప్రభువా, మీ ఆత్మశక్తితో నింపునాయన. పరిశుద్ధాత్మలు అగ్నిలో బ్యాప్టిజం ఇస్తారని వాగ్దానము చేసిన దేవుడు కదా, ఏస్తున్నాము అట్టి బ్యాప్టిజం నాకు ఇవ్వు దేవా అని అందరు ఆశతో ప్రార్థన చేసుకున్నాం. అందరు ఆశతో పరిశుద్ధాత్మలు అగ్నిలో బ్యాప్టిజం నాకు దయచేయి దేవా, కొలత లేకుండా ఆత్మశక్తి నాకు కావాలి. అప్పుడు వారు దేవుని మాటలే పలుకుతారు, వ్యర్థమైన మాట పలకలేరంట వారు. అటువంటి కృప నాకు ఇవ్వు దేవా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో వాక్య జ్ఞానములో ఏది ఆశించుకుని నిస్వార్థంగా ప్రేమించిన దేవుని పాద సన్నిధిలో దేవా హృదయం కుమరించి మనసు విప్పి మాట్లాడే గొప్ప ధన్యత భాగ్యాన్ని ఒక్కొక్క బిడ్డకి దేవుడు ఇవ్వాలని, విజ్ఞాపన ప్రార్థనలో పెరగాలని, దేవుని సన్ని గడపటంలో ఎదగాలని కూడా ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు వాక్యము జానసిన లోతైన సత్యముల ఆత్మ ద్వారా తేటగా దేవుడు బయలుపరచున్నట్లుగా కూడా ప్రార్థన చేద్దాం ప్రభు. వాక్యము ఏదో చదవటం కాదు, చదివిన వాక్యం అర్థం చేసుకుని లోపల సవరించుకొని వాక్య ప్రకారం జీవించే కృప నాకు ఇవ్వదు. ఎదగాలి నేను, ఆత్మీయంగా ఎదగాలి, బలముగా ఎదగాలి నాయన.
అని అందరము ప్రార్థన చేద్దాం. ప్రభువ స్తోత్రం తండ్రి, మీకు ఏ అక్కల వసతులు ఉన్నాయో, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినైనా గాయపడిన హస్తం చెప్పి ముట్టి బాగు చేయాలని ప్రార్థన చేద్దాం. ఈ నిరంత కష్టార్జితం సకల చేతికి అందునట్లుగా చిలు సంచులు వేయబడకుండా కష్టార్జితం అనుభవించేటువంటి అద్భుత ఆశీర్వాదములు ప్రతి కుటుంబాన్ని నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఏ కొరతలు కొదవలు లేకుండా ఉన్నది కొద్దిగైనా దేవుని ఆశీర్వదించబడి నెలంతా సరిపోయే విధముగా దేవుడు కృప దయచేయాలని కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు వాస్తవత్రం విధవరాలి కుటుంబంలో ఏమాత్రం పిండి తరిగిపోలేదు, నూనె అయిపోలేదు. కరువులో కూడా సజ్జులుగా కాపాడబడ్డారు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రార్థన చేద్దాం. ప్రభు వాస్తవత్రం దేవా మీకు వందనాలు. ప్రభువ తండ్రి మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. ఈ నెలంతా కూడా అవసరతలు అక్కర్లన్నీ తీర్చబడి సమయానికంటే ముందు ప్రతి బిల్లు పే చేసుకునే సామర్థ్యం కృపదేవుడు ఇవ్వాలి. దేవా మీకు వంద అప్పుల దాసత్వం కాడి విరిచివేసి దేవుడు అప్పు లేకుండా చేయాలి. ప్రతి ఒక్కరు అప్పు లేకుండా బ్రతికే కృపదేవుడు ఇవ్వాలని కూడా ప్రార్థన చేద్దాం. ఈ నెలంతా జరిగే ప్రతి ఆరాధన దేవుని నామానికి మహిమకరంగా దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. దుష్టుడు ఎక్కడ చెల రేగకుండా సంఘంలో కానీ, ఏ జీవితంలో కానీ, ఏ కుటుంబంలో కానీ వాడు చెలరేగకుండా వాడి తలంపు వాడి చిత్తము పట్టుకుని ఎవరి జీవితంలో వాడు చెలరేగుతున్నాడో యేసు క్రీస్తునంలో గద్దించి బంధిస్తున్నాను. ఏసునముల జీవితాలకి విడుదల కలుగునుగాక ఏసునములు ఆజ్ఞాపించుచుండగా పరిశుద్ధాత్మ దేవ కలుగు చేసుకొని తుఫాను అణచివేయబడాలి నాయన. అన్ని వైపులా మీ సమాధానము దేవ. ఏసునములు ఏలుబడి చెయ్యునుగాకని పలుకుచున్న అన్ని వైపుల మీ కార్యములే. ఏసునుల ప్రత్యక్షపరచబడునుగాకని పలుకుచున్నాము దేవ. దేవునికి చోటు ఇచ్చి బ్రతకటానికి అయ్యా మీ జీవంతో నింపబడటానికి మాకు అందరికీ సహాయం చేయ ప్రభువ అని అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ చక్కటి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఇవ్వాలని, భయము తొలగించి చదువుకున్నవన్నీ జ్ఞాపక ముంచుకొని చక్కగా రాయగలుగుటకు మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దేవుడు ఇవ్వాలని కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువ ధారాళముగా మీ జ్ఞానము దయచే ప్రభు, ధారాళంగా దయచే తండ్రి. మీకు స్తోత్రం ఏసయ్యా. టెట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన, బ్యూలా రాణి కొరకు ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందన ప్రభు. దేవుడు మంచి ఉత్తీర్ణత ఇవ్వాలని, నా బిడ్డను జ్ఞానంతో నింపాలని, ఆ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువ కనికరించు. యేసు క్రీస్తు నామల ప్రభ, మీ పాదశనికి వచ్చిన ఏ ఒకరు జోసి వేసే దేవుడు కాదు ప్రభువ. ఎవరిని వడ్డీ చేత పంపలేదు నాయన. మీకు వందనాలు. మరి బాగు చేసి పంపారు కదా ప్రభువ, అక్కడ అక్కడిని తీర్చి పంపారు కదా. ఇక మీ పాదశనికి ఎంత మంది వచ్చారో ప్రభ మీ సన్నిధికి, వారందరి జీవితాలలో ప్రభువనైనా మీ చిత్తానుసారమైన మీ కార్యములు యేసు నామములో ప్రత్యక్షపరచబడును గాకని పలుకుచున్నాము దేవరాజనాయన. కృప దయచేసి మేము పొందుకురండి తండ్రి. మీకు స్తోత్రం. దేవా మీకు వందనాలు ప్రభువ. సంఘానికి, సంఘస్థుల కుటుంబాలందరికీ బలమైన సంరక్షణ కాపుదల దేవుడు ఇచ్చినట్లుగా కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు ఏ అక్రవసత ఉన్నా వీక్షిస్తున్న వారు అవన్నీ కూడా యేసుకృపలో తీర్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభువ మీకు స్తోత్రము నాయన. దేవా మీకు వందనాలు ప్రభు. సమృద్ధిగా దారుణముగా సమస్తాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన తండ్రి. మీకు స్తోత్రం. దేవ ఆదుర పారాధన కూడా జయకరముగా ఘనముగా జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆది నుంచి అంతవరకు ఆయన కృపా సన్నిధి తోడుగా ఉంచి నడిపించాడు దేవుడు. దీనికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చివరి ప్రార్థన చివరి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ కనికరము జాలి కలిగిన ప్రియ పరులకు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ బంగారు పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మనస్సు అనే ప్రాణము భయంకర యుద్ధ రంగము ప్రభా. మీకు స్తోత్రం రాజ్యాలైనా మనసులు చెడిపోయి మనసులు తప్పిపోయి ప్రభా చాలా మంది మీ రాజ్యాన్ని పొగొట్టుకున్నారు కూడా లేకపోలేదయ్యా. ఈ మనస్సు ఈ ప్రాణము ప్రభా మిమ్మల్ని అంటి ఉండే విధంగా దావిది ఎట్లాగా ప్రభా ఆశపడ్డాడు నాయన, ఎట్లాగా సమీపముగా ప్రభా మిమ్మల్ని వెంబడించే విధంగా తన ప్రాణాన్ని జాగ్రత్తగా తీసుకోగలిగాడు ప్రభువ. మిమ్మల్ని అంటుకో చేసుకోగలిగాడు ప్రభరాజ. ప్రతి శత్రు నుంచి విడిపించి ప్రభా ఎంత ఘనంగా మన రాజుగా నియమించిన గొప్ప దేవుడు కదా ప్రభా. రాత్రి కృప ఒక్కొక్క బిడికి మీద దయచేయమని వేడుకుంటున్నాం. ఏ ఒక్కరి ప్రాణం మంటిని హత్తుకొని దిగజారే అనుభవంలోకి రాకుండా దేవన్నాయన మీ కృపల వడ్డీలే భాగ్యము ధన్యత ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్ర ఈ లోకంలో మేము ఉన్నాం ప్రభరాజ, ఆశల వలయం ఈ లోకం అంతా. అయితే ఈ ప్రభ మీ చిత్తం కానీ ఏ ఆశలు శోధించకుండా, ఏ ఆశలు ఆత్మీయ జీవితాన్ని డామినేట్ చేయకుండా, ఏ ఆశలు మమ్మల్ని ప్రభు ఆత్మీయంగా చంపకుండా దేవ, ఆశలు జాగ్రత్త కలిగేదేవ, మీ కొరకు కోరహ కుమార భయంకర శ్రమలో కూడా మీ కొరకు ఆశపడి తృష్ణగొని ఎంత జాగ్రత్తగా ప్రాణం కాపాడుకున్నారు మీ కొరకు రాజా. అటు కృపా ధన్యత ఒక్కొక్క బిడక మీద దయచ్యమని నాయన
మీ పాదస్థాన్ని వేడుకొని ప్రార్థన చేయించిన, మీ కొరకు ఆశకొని మిమ్మల్ని ఆపేక్షించమని సంతోషింపజేసే దేవుడు మీరు కదా ప్రభువా. అటు కృప ధన్యత ఒక్కొక్క బిడికి దయచమని వేడుకుంటున్నాం. ఏ విషయం మేము మొరపెట్టామో ప్రభా స్తోత్ర మరలన్నీ ఆలకించి గొప్ప జవాబులునైనా ఒక్కొక్క బిడికి మీరు దయచమని కూడా మీ పాదస్థాన్ని వేడుకుంటున్నాం. ఆది నుంచి అంతం వరకు ప్రభు రచన మీ సన్నిధి మా మధ్య నిలిపి జరిగించిన ఈ ఆరాధన అంతటి మీద కొత్త స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ నెలంతా కూడా ఆత్మీయంగా ఆర్థికంగా హేపరముగా ఆరోగ్యపరముగా అన్ని రంగాలలో ఆయన కృప సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించే నెలగా దేవుడు ముద్రించాలని చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ నెలంతా జరిగే ప్రతి ఆరాధన ఆయన నామానికి మహిమకంగా దేవుడు జరిగించినట్లుగా బలమైన సంరక్షణ కాపుల ప్రతి బిడిగ కుటుంబానికి సంఘస్థులకు దేవుడు అనుగ్రహించినట్లుగా ఆదరించేందుకు పరిశుద్ధాత్మ దేవుడే నాయకత్వం వహించి జరిగించిన ఈ ఆరాధన అంతర్ మీద కృతజ్ఞత తాస్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేసిన విజ్ఞాపన చెల్లించిన సూచక ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించి దానికి స్తోత్రం కలుగునుగాక. మేన్ యేసు రక్తం ఏజ్యం యేసు నామ ఏజ్యం యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగు అపవాదికి అంత నాశనం అయిపోయినా యేసు నామ ఏజ్యం ఆమేన్. ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ. ఆదివారం కలుసుకుందాం. మిమ్మల్ని అందరూ సమృద్ధిగా దీవించును గాక. సృష్టించిన నా యేసయ్యా నీ
సృష్టి.